అంటే ధన కనుక వస్తు వాహనాలు ఎడల తీవ్రమైన ఆసక్తి ప్రాపంచికత వెరీ వరల్డ్లీ పర్సన్గా జీవిస్తూ ఉంటే ధనము భోగములు వాటి వెంట పడుతూ జీవిస్తూ ఉంటే మనకి తనతో సమాజంలో చాలామంది అలాంటి వాళ్ళే ఉంటారు. ఈ రెండు జీవన శైలిలో భేదాన్ని మీరు చూసినట్లయితే మీకు ఒక విషయం అనుభవానికి వస్తుంది. ఎవరైతే సరళంగా సింపుల్ లైఫ్ సింపుల్ టర్మ్ కాదు సింపుల్ లైఫ్ సింపుల్ టర్మ్ లేదు సింపుల్ లైఫ్ డిసిప్లిన్డ్గా సింపుల్గా ఆహార నియమాల్ని ఇతర నియమాల్ని పాటిస్తూ యోగాన్ని అభ్యాసం చేసుకో ధ్యానం చేసుకో సాత్విక ప్రధానమైన జీవితాన్ని ఎవరు పెడతారో వాళ్ళకి ఈ రాజస్సులకు ఉండేటువంటి హెల్త్ ఇష్యూస్ చాలా మటుకు ఉండవు. మీకు ఆశ్చర్యం కలగచ్చు చాలా మటుకు ఉండవు. లైక్ డయాబెటీస్, డయాబెటీస్ ఇస్ ది మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. అది ఉండదు అంటే ఉండకపోవచ్చు. ఐఎమ్ సజెస్టింగ్, స్టాటిస్టికల్ ఎవిడెన్స్ పెట్టి మీకు చెప్పట్లేదు, ఐఎమ్ సజెస్టింగ్. అలాగే బీపీ రిలేటెడ్, బీపీ ఈజ్ ఏ సైలెంట్ డిసీజ్. ఇట్ ఈస్ ఎందుకంటే సైలెంట్ ఎందుకన్నానంటే బీపీ యొక్క ఎఫెక్టే ఉండదు. బీపీ ఉంది సో వాట్, తలపులు వస్తుందా రాదు, కాళ్ళు నొప్పులు ఉంటాయి మొత్తం, కిందది అడగడం మానేస్తున్నా మానేది అడుగుతుంది. మరి బీపీ ఉంటే ఏమవుతుంది, ఏమీ అవ్వదు, ఇట్స్ సైలెంట్. అయితే డిసీజ్ కాదేమో, డిసీజ్ ఇట్ ఈస్ ఇట్ విల్ స్ట్రైక్. కాబట్టి సో ఇప్పుడు నేను చెప్పిన సాత్విక జీవన విధానంలో బీపీ ఉండకపోవడానికి ఛాన్స్ ఎక్కువ. పర్సంటేజ్ వైజ్ సాత్వికులకి బీపీ తక్కువ ఉంటుంది, రాజస్వులకి నిండా ఉంటుంది. 100% రాజస్వ జీవన విధానంలో బీపీ ఉంటుంది. సో ఈ విధంగా జరా అనే దోషం ఏదైతే కాదో అది స్వరూపంలోకి రాకుండా జాగ్రత్త పడము సంభవము. ఇట్ ఈజ్ ఎ డూయబుల్. కాబట్టి ఓల్డ్ అనే భావన లేకుండా, నేను ఓల్డ్ అనే భావన దరిదాపులకు రానివ్వకుండా మీరు జీవిస్తూ ఉంటే మీకు తెలియకుండానే మీరు ఆరోగ్యంగా జీవించగలుగుతారు. మీరు సంవత్సరాలు లెక్క వేసుకుంటూ, బర్త్డే పార్టీ లెక్క వేసుకుంటూ మీరు కాలక్షేపం చేస్తే మీకు ఓల్డ్ ఏజ్ మీ ముఖం మీదే కనపడుతూ ఉంటుంది. ఇట్ విల్ బి వెరీ మచ్ దేర్ విత్ యూ అండ్ ఇట్ విల్ ఎక్స్ట్రాక్ట్ ఇట్స్ టాల్. కాబట్టి ఆత్మస్వరూపమునందు జర లేదు, మృత్యువు లేదు, అశనాయా ప్రపాసము అవి ఆత్మస్వరూపంలో భాగము కాదు. కాబట్టి వాటికి కావలసినటువంటి రెస్పాన్స్ మనం ఆకలి వేస్తే రెస్పాన్స్ ఉంటుంది. అంతేగాని ఇది నా ఆకలి అనే ఐడెంటిఫికేషన్ లేకుండా రెస్పాన్స్ ఇవ్వగలరా? యు డు నాట్ ఐడెంటిఫై, గెట్ యూ రెస్పాన్స్. జనం ఎలా ఉంటారంటే ఐడెంటిఫై అయ్యే రెస్పాన్స్ ఇస్తారు, వితౌట్ ఐడెంటిఫికేషన్ రెస్పాన్స్. అది చిన్న చిన్న వాటిల్లో మీరు మొదలు పెట్టాలి. ఇప్పుడు ఉదాహరణకి ఎవడైనా పిల్లాడు కనపడ్డాడు అనుకోండి, చిన్నపిల్లాడు, మీ దగ్గర పది జాకెట్లు ఉన్నాయనుకోండి, వీడు మన పిల్లాడైతే జాకెట్ ఇవ్వడం, పరాయి పిల్లాడు అయితే ఇవ్వకపోవడం ఐడెంటిఫికేషన్. సపోజ్ మీరు ఐడెంటిఫికేషన్ని నెగెట్ చేసేసి పిల్లవాడు జాకెట్ ఇస్తాడు అంటే, దీంట్లో మనాయి ఉంది పరాయి ఉంది, ఆ విధమైన విశాల హృదయాన్ని మీరు అభ్యాసం చేశారనుకోండి. అలాగా చిన్న చిన్న వాటితో మొదలుపెట్టి ధన కనక వస్తు వాహనాదుల ఎడల తీవ్రమైన వైరాగ్యాన్ని విరక్తిని కలిగి అక్కడ ఉండే మమకారాన్ని త్యాగం చేసేస్తే మీరు 50% ఆఫ్ ది బ్యాటరీలు అప్పుడే మీరు లెగ్గేసినట్టే, ఇంకో 50% మిగిలి ఉంటుంది. దాంట్లో ఈ జర మృత్యుభయాన్ని మీరు దూరం పెట్టగలగాలి. మరి ఇంత వేదాంతం ఉన్నందుకు మృత్యుభయము ఉండరాదు. నిజానికి మృత్యువుని చిరునవ్వుతో ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంది, ఇట్లా ఉండాలి. తర్వాత జర విషయంలో కొంత మానసిక సంసిద్ధత, తితిక్ష ఉండాలి, తితిక్షా గుణము. డిసిప్లిన్ ఉంటే జర కొంత సమస్య కాదు. సంసారాసక్తి మనం ఏం చేస్తామంటారండి, చాలా సంసార ప్రాపంచికమైన జీవితంలో బాగా లోతుగా ఉంటాం మనం. ఓ ప్రశ్న వేసుకుంటాం, ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉండగా మీరు ఆత్మస్వరూపులై ఉన్నారు, ఇప్పుడు నౌ మృత్యు మధ్యేతి, జరా మృత్యు మధ్యేతి, వీటన్నిటికీ అతీతమైన ఆత్మస్వరూపులుగా ఉన్నారు, నవ్ అండ్ హియర్. బట్
దేర్ ఇస్ ఎ బట్ చూసి అలా బట్ అనే మాట వచ్చింది చూసారా, దేర్ ఇస్ ఎ బట్. సో సంహౌ మన స్వరూపము మనకు అనుభవానికి ఎందుకు రావట్లేదు? ఈ ప్రశ్న ఇది చాలా చాలా గాఢమైన ప్రశ్న. దీన్ని ఐ వే పూపూ ఇట్ అంటే దాన్ని కొంచెం రిడిక్యూల్ చేసి మిమ్మల్ని మీరు అజ్ఞానంలో ఉన్నారు ఇదేది అని ఏదో నేను చెప్పచ్చు, బట్ ద పాయింట్ రిమైన్స్, ద క్వశ్చన్ రిమైన్స్, ఇట్స్ అ వ్యాలిడ్ క్వశ్చన్. ఆ క్వశ్చన్కి సమాధానం ఏంటో తెలుస్తుందండి, మీరు వేదాంత క్లాస్ అయితే వింటున్నారు కానీ మీరు ఆల్రెడీ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద థిక్ ఆఫ్ సంసార. మీరు వేదాంత క్లాస్కి అయితే వచ్చారు కానీ మీరు సంసారాన్ని బాగా బిగించుకుని ఉన్నారు. మీరు ఆ కారణం చేతనే ఈ జరా మృత్యు మధ్యేది ఇటువంటి వాక్యములు అవి చూపించవలసినంత ప్రభావాన్ని మేము చూపించలేకపోతున్నాం. మీరంటే మీరుడు కాదు, నిజంగా. కాబట్టి మనం ఏం చేస్తామంటే విల్ఫుల్గా మన ఇచ్చను అనుసరించి యథేచ్ఛగా సంసారాన్ని చుట్టూ బిగించు కూర్చుంటాం. సో వీ డూ దట్ ఆల్ ది టైమ్ అండ్ దెన్ వై డోంట్ ఐ రియలైజ్ మై స్వరూప అని అప్పుడప్పుడు కొంత ఫ్రస్ట్రేషన్ మనకు వస్తుంది. మీరు మీ చుట్టూ ఉండే సంసారాన్ని డిస్మాంటిల్ చేయడం ప్రారంభించండి. మీ స్వరూపం గురించి మీరు చింత చేయకుండా అది ఎక్కడికి పోరు, అది నిత్య సిద్ధమయ్యే ఉన్నది. మీ చుట్టూ ఉండే సంసారాన్ని కొంచెం డిస్మాంటిల్ చేయడం ప్రారంభించండి. మీ బాగుపడింది మిమ్మల్ని సదాయిస్తుంటే ఆ వాళ్ళకి ఇవ్వాల్సిన ఇచ్చేసరికి మీ దారిలో ఉంటే ఇంకా నన్ను కృష్ణ చేయడం కదా. స్టాప్ డూయింగ్ సంసార్ స్టేట్, బికమ్ ఫ్రీ, గివప్. మీరు ఏమిటేమిటి ఇంకా గివప్ చేయాల్సినవి ఉన్నాయో లిస్టు రాసుకుని అవన్నీ గివప్ చేసుకుంటాం. అప్పుడు చూడండి మీకు ఈ వాక్యం అనుభవానికి వస్తుందన్నప్పుడు చక్కగా చిలకల అనుభవానికి వస్తుంది. మనం సంసారాన్ని బాగా బిగించుకుని నిర్మాణం చేసుకుని దాన్ని అలా పట్టుకుని ఉండబట్టి ఇవి ఈ వాక్యాల అనుభవానికి రావటం వల్ల కొంత ఇబ్బంది ఎదురవుతుంది సహజం. కాబట్టి ఆలోచించాల్సి ఉంటుంది. కనుక అశనాయా ఉపాసే ఆకలి దప్పిక మనం చూస్తూ ఉంటాం. కొంతమంది గృహస్థులు ఎలా ఉంటారంటే ఆ సెటప్ ఏదో ఉంటుంది, ఆ సెటప్ అంటే భార్య కిచెను ఇల్లు వాకిలి నౌకరు బ్యాంక్ అకౌంటు పెన్షను ఇలాంటి సెటప్ ఏదో ఉంటుంది. ఆ సెటప్లో చక్కటి రుచ్యమైన రిచ్ ఫుడ్కి అలవాటు పడి ఉంటారు. రిచ్ ఫుడ్ ఎప్పుడైతే మీరు అభ్యాసం చేసి అలవాటు పడతారో దాంతోపాటుగా రోగాలు ఉంటాయి. ఆ రోగాలకి పిల్స్ వేసుకుంటూ అలాగా ఒక సెటప్ పెట్టుకుంటారు. ఆ సెటప్లో మీరు చిన్న మార్పు చేస్తే చిన్న మార్పు, ఆ మార్పు ఏమిటి, భార్య మనవాళ్ళని చూడడానికి అమెరికా వెళ్ళొచ్చు, ఈయన వెళ్ళడం కుదరలేదు 3 నెలలు. ఈ 3 నెలలు ఈయన హీ ఫేసెస్ సీరియస్ ప్రాబ్లం. అంటే ఆ సెటప్ మీద సైకలాజికల్గా బాగా బలంగా డిపెండ్ అయి ఉంటాం. ఇక్కడ వచ్చి జరా మృత్యు వచ్చేది అని మనం అంటాం. చూడండి బంధం అనేది ఎలా ఉంటుందో. యూ షుడ్ ప్రాక్టీస్ ఎ లైఫ్ స్టైల్ ఇన్ విచ్ ఫుడ్ ఈజ్ నాట్ ఎన్ ఇష్యూ టిల్ 5 మినిట్స్ బిఫోర్ లంచ్ టైం. నేను ఒక అతన్ని ఎదుగుదాం, అతడు లంచ్ గురించి ఎప్పుడు ఆలోచిస్తాడో తెలుసునండి, 5 నిమిషాలు తక్కువ 12 గంటలకి ఆలోచిస్తాడు. ఏమిటి లంచ్ వేళ ఏమిటి అంటాడు, ఏదో ఒకటి సెట్ అవుతుంది ఆ పరిస్థితిని బట్టి. నేను అతను కలిసి ఒకసారి కరీంనగర్ వెళ్ళాం బస్సులో, లంచ్ టైంకి సిద్దిపేటలో దిగాం, సిద్దిపేటలో బస్సు ఆగింది లంచ్ టైము, 1/2 అవర్ ఆగుతుంది బస్సు. సో అప్పుడు 12 అయింది, టైం చూస్తే 12 అయింది, పైకి ఇటువంటి చూసి భోజనం మాట ఏమిటి అన్నాడు అని. అక్కడ ఒక గృహం ఉంటే ఆయన దాంట్లో ప్రవేశించారు. ఏమన్నా అంత ఒకసారి అక్కడ భోజనం చేసి వచ్చాను. నా ఇప్పుడు అతను గరసరి మాట బాగా మాట్లాడే స్వభావం ఉంది, అవన్నీ ఉన్నాయి. దోస్ క్వాలిటీస్ ఆర్ దేర్, బట్ ది వే హీ లివ్స్ ది లైఫ్ ఈజ్ సంథింగ్ అమేజింగ్. సో 1 ఇంటికి లంచ్ చేసి వచ్చాడు.
మళ్ళీ రాత్రి డిన్నర్ మాట ఇంకా అసలు ఉండదు అంతే. అది కరీంనగర్ మేము వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో వాళ్ళు ఏదో భోజనాలు ఉంటే అవి చేశాం. అంటే అంత ఫ్రీడమ్, అంటే ఒక కాన్ఫిడెన్స్. భోజనం వస్తుంది టైం, భోజనానికి టైం అయినప్పుడు ఆకలి వేస్తే భోజనం వస్తుంది. హౌ ఇట్ విల్ కమ్ అంటే ఇన్ని ఇన్ని సంవత్సరాలు అలాగే వచ్చిందా లేదా? ఆల్ దీస్ ఇయర్స్ వచ్చింది కదా, అంటే ఆల్ దీస్ ఇయర్స్ మేము ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి వచ్చింది. దట్ ఈజ్ యువర్ ప్రాబ్లం, దట్ ఈజ్ యువర్ ప్రాబ్లం. యు హావ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ ఇయర్స్ భగవంతుడు మిమ్మల్ని పోషించాడనే సత్యాన్ని మీరు గుర్తించిన రాడని ఆ సమస్య సాల్వ్ అయిపోతుంది. ఒక ఆయనకి చాలా బెంగ ఉంది, భయము బెంగా ఉంది. ఓ మహాత్ముడు కోటీశ్వరుడు, మహాత్ముడి దగ్గరికి వెళ్ళి నాకు చాలా భయము బెంగా ఉన్నది, దీనికి యాంగ్జైటీ ఆదుందా, దీనికి ఏదైనా పరిష్కారం అవ్వడం అడిగారు. అయితే ఆ మహాత్ముడు ఏం చెప్పారంటే, ఒక వారం రోజులు నువ్వు ఒడుగు తినమన్నా, వారం రోజులు నువ్వు ఒడుగు తిన, నీకు ఎంత కావాలో అంతే వండుకోవాలి, ఎక్కువ ఉండదు, ఎంత అవసరమో అంతే ఉండదు. వారం రోజులు అడిగింది, ఏ రోజునే అధికం ఉండేవో ఆ రోజు విజయం కాలేదు. మన మీకు వ్రతం ఎప్పుడు విజయం అవుతుందంటే, ఏ రోజున నువ్వు కరెక్ట్గా నీకు ఎంత అవసరమో అంతే వండుకున్న రోజు నుంచి విజయం అవుతుంది. అక్కడి నుంచి మన మీకు కర్మ, నువ్వు తిను, ఒండుకు తిను, ఆ తర్వాత నేను వడిగితో మాట్లాడతాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు మహాత్ముడు. నేను మొదటి రోజు ఇంత ఉంటాడు ఆశ, నేను తెలుగులో పదం ఉంది ఆబ కూరాసు ఉండాడు, ఊరగాయలు పచ్చళ్ళు తెప్పించి మళ్ళీ పోగడము ఇవ్వలా చాలా పెట్టి కూర్చున్నాడు. భోజనం భోజనం చేసిన తర్వాత ఇంకో ఇద్దరు మనుషులు భోజనం మిగిలింది, అది లెక్కలో రాదు. ఏ రోజు లెక్కలోకి వస్తుందంటే, చే వండుకున్నది కరెక్ట్గా సరిపడితేనే. ఒకసారి తక్కువ వాళ్ళనే పోవాలి, అప్పుడు వ్రతం లెక్కలోకి వస్తుంది, అప్పుడు దాని వాల్యూమ్స్ కూడా ఫిక్స్ అవుతాయి, అదే కొనసాగించాలి మొన్నటి. సో 3-4 డేస్ పట్టింది ఆయన సెట్టింగ్ సెట్ చేసుకున్నాడు. 3-4 డేస్ అయ్యేప్పటికి ఆయనకి తెలిసిపోయింది ఎంత ఎన్ని కూరలు చేయాలి. ఒక్కటే కూర, పప్పు చేయాలా సాంబార్, పప్పు సాంబార్ అక్కర్లేదు, ఒకటి ఉంటే సరిపడుతుంది, పప్పు సాంబార్ రెండో అక్కర్లా, వన్ ఆఫ్ ద మిజన. రసం, రసం ముందే అనవసరం, వేరంటే చింతపండు తప్ప ఇంకేముండదు. చింతపండు కాని అయితే ఆలోచించవచ్చు తప్ప చింతపండు ఉండే రసం అక్కర్లేదు. కాబట్టి ఆకుకూరతో పప్పు చేసేస్తే సాంబార్ ఇంకా అక్కర్లా, రసం అక్కర్లా, కొంచెం పెరుగు మజ్జిగో పెట్టుకోవడం ఒక కూర. సమ్ పికిల్ యూ కీప్ దే, యు డోంట్ నీడ్ మోర్ దెన్ దాట్ అని. ఎంత రైసు, ఇంత రైసు, ఇంత ఎంత కలిపితే ఇంత వాడేది. 4 డేస్ ఎప్పటికి సెట్ చేసుకుంటాడు సరిగ్గా. అదేవిధంగా 7 రోజులు ముందుకు తిన్నాడు. 8వ రోజు ఆ మహాత్ముడు వచ్చాడు. ఎలా ఉంది నీ ఆదుర్దారంగా భయం ఉన్నాడు, పోయే. ఎందుకు పోయాయంటే, ఎలా పోయాయంటే ఆయన చెప్పాడు, మనిషి బతకడానికి అంత ధనమో అక్కర్లేదు, అంత కష్టమో అక్కర్లేదు, అంత ప్లానో అక్కర్లేదు, అంత పెద్ద స్ట్రక్చర్ అక్కర్లేదు అని నాకు అర్థమైంది. ఉంటాయి డబ్బు ఉంది, చోటు డబ్బు ఉంటుంది, స్ట్రక్చర్స్ ఉంటాయి, మీరే రోడ్డు మీద బాగా ఎక్కర్లేదు, కిచెన్ కిచెన్ లాగా ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ఇట్స్ ప్లేస్. బట్ బతకడానికి ఇంత అక్కర్లేదు అని తెలిసిపోయింది. ఇంకా బేఫిక భయానికి తాగలేదు. ఆ రకంగా జగను మృత్యువును ఆత్మస్వరూపంలో ప్రవేశించకుండగా జాగ్రత్త పడాలి. అవి యథార్థంగా ప్రవేశించలేవు, కానీ అజ్ఞానం చేత ప్రవేశిస్తాయి. అజ్ఞానం అది అఘటిత ఘటన, ప్రతీజసి మాయా, స్వరూపంలో లేనిది ఉన్నట్లుగా భాషింపజేసే శక్తి దానికి ఉన్నది. కాబట్టి జరా మృత్యువు మన స్వరూపంలోకి రాకుండా చూసుకోవాలి. సింపుల్ అండ్ డిసిప్లిన్ లైఫ్ అని ఎందుకంటారు, అశనాయా పిపాస రెండు నా స్వరూపంలో లేవు అని తెలుసుకోవటానికి అవి అవి మస్ట్. అవి సింపుల్ డిసిప్లిన్ లైఫ్ మస్ట్. అశనాయా పిపాస నా స్వరూపంలోని కావు అంటే ఏమవుతుందంటే, భోగ సాధనములుగా అవి స్వీకరింపబడవు. దాహం వస్తే మంచిగా అవుతాం, అంటే కోక్ కావాలి లేకపోతే మరో డ్రింక్ కావాలి అనే సమస్య ఉండదు. ఆకలికి సమ్ సింపుల్ ఫుడ్ ఇస్ ఆల్ వీ వాంట్, వీ డోంట్ నీడ్ మోర్ దెన్ దాట్. దాంతో అసలు చాలా కాన్ఫ్లిక్ట్స్ అన్నీ పోతాయి. అదర్వైజ్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. కాన్ఫ్లిక్ట్స్ ఎలా ఉంటాయి, ఏమిటో నా భార్య వండి పెడితే నా కడుపు నిండుతుంది, కానీ కోడలు వండి పెడితే కడుపు నిండదు.
పెద్దకోడలు రెండు కోడలు వేసుకుంటుంది, రెండో కోడలు ప్రకృతి అంటాడు. ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ కాన్ఫ్లిక్ట్స్. ఈ కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు వచ్చాయి? అశనాయ పిపాస ఆత్మస్వరూపంలో పెట్టుకోవచ్చు వచ్చింది. అప్పుడు నేను ఉంటే దృష్టాంతాలు చెబుతానంటే టు మేక్ ది పాయింట్ క్లియర్ దృష్టాంతం. ఇక శోకమోహాలు, శోకం మోహం మాట్లాడాలి చూద్దాం. ముందు శోకం, శోకం స్వరూపంలో భాగం కాదు. మరి మనకెందుకు అలాగే స్వరూపంలో భాగంగా అనిపిస్తుంది? మనకి ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుంది? కానీ అశనాయాపిపాసన స్వరూపంలో భాగం కాదు, జరాలు కాదు, అవి ఈజీ అక్కడ. శోకము స్వరూపంలో భాగం కదా. శోకం అంటే డిస్సాటిస్ఫాక్షన్. కూర్చుని దుఃఖిస్తారు కాదు, కూర్చుని దుఃఖించరు, డిస్సాటిస్ఫాక్షన్ ఉంది. ఇప్పుడు మనిషి 75 ఏళ్ళు బతికేటండి, 80 ఏళ్ళు బతికాడు, జీవితం గురించి మీ అభిప్రాయం ఏమిటి చెప్పండి అని అడిగాను అనుకోండి, ఆయన ఏం చెప్తాడు? జనరల్ సెన్స్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ ఉందని చెప్పాడు. కరెక్టా కదా చెప్పండి? ఏదో ఒక వెలితి లోటు అనుభవానికి వస్తుందా రావట్లేదు కదా. మీకు ఏ వెలితి లోటు అనుభవానికి రాకపోతే యు ఆర్ లిబరేటెడ్ సో. జనరల్గా ఓల్డ్ పీపుల్ యొక్క స్థితిగతులను వర్ణించాలంటే కొంచెం మనస్సుకి ఉత్సాహం కలగదు, కానీ తప్పదు. ఓల్డ్ పీపుల్ ఎలా ఉంటారంటే బ్రూయిస్డ్ ఇమోషన్స్ అని, వాళ్ళ ఇమోషన్స్ అన్నీ ఇమోషనల్ హర్ట్స్ అన్ని పైలట్ పై ఉంటాయి. ఇమోషనల్గా కొడుకు కూతురు కొడుకు మనోరాలు ఇమోషనల్, ఈ మనోడు మనోరాలు వాళ్ళు 2-3 ఏళ్ళ దాకా ముద్దు, ఆ తర్వాత ముద్దు. వాళ్ళ దొరికి వెళ్ళకూడదు ఎక్కువగా. ఎందుకో తెలుసిన, మన కల్చరల్ లక్షణాలు ట్రైట్స్ అంటారు, అవి వాళ్ళు లేవు. దే డోంట్ హ్యావ్. మన కల్చర్ అంటే, మన కల్చరల్ ట్రైట్ అంటే ఎలా ఉంటుంది? కొంచెం పెద్దదేలా ఒక పిసర్ రెస్పెక్ట్, ఒకే కుర్చీ ఉంటే ఆ కుర్చీలో తను కూర్చోకుండా పెద్దవాళ్ళకి ఆ కుర్చీ ఇవ్వడం, ఇలాంటివి ఉంటాయి మన ఇంకా. పెద్దవాళ్ళు వచ్చితే లేచి నిలబడడం దట్ ఈస్ టూ బిగ్ ఏంటి, అంతదాకా కాకపోయినా సింపుల్గా భోజనం వడ్డించినప్పుడు కొంచెం పెద్ద ఆయన కూర్చున్నాక మనం కూర్చోడం, ఇలాంటివేమో కొన్ని మనకు ఉంటాయి. వాళ్ళకి అవేమీ ఉండవు, వాళ్ళకవే ఉండవు. బతికేళ్ళ అమ్మాయి చిన్న నిక్కర పెట్టుకుని మన ముందు చూపు డ్యాన్స్ చేస్తూ ఉంటాం. మీరు ఎంబరాస్ అవ్వాలి కానీ అమ్మాయికి ఎంబరాస్మెంట్ కూడా ఉంది. మీరేం చేయాలంటే మాత్రం వస్తుంది నాకు హ్యాంగ్ అవ్వాలి, ఎందుకంటే కల్చరల్ గ్యాప్ ఇస్ టూ బిగ్, జనరేషన్ గ్యాప్ ఉంది చూసారా, ఇట్ ఈస్ వెరీ రియల్ అండ్ ఇట్స్ ఏ ఛాసం. ఛాసం మనం ఏంటారు కదా, ఇట్స్ ఎ బిగ్ థింగ్. మీరు వాళ్ళలో ప్రవేశించకూడదు. వాళ్ళు ఒక వెరీ పెర్వర్టెడ్ బిజార్ వరల్డ్ వ్యూలో జీవించేస్తూ ఉంటారు. వారి వరల్డ్ వ్యూ చూస్తే స్టన్ అయిపోతాం. వారి అసలు ఇది ఎక్కడ లైఫ్ స్టైల్? వారి జోలికి వెళ్ళకూడదు, వాళ్ళు ఎక్కడ వచ్చింది ఎక్కడ ధ్యానం చేసుకుంటూ. కానీ పెద్దలు ఏం చేస్తారంటే సహస్ర జన్మ దర్శనాన్ని ఇవన్నీ కలిసేదాం. మొత్తం నా ఫ్యామిలీ మెంబర్ ఒక చోట చేరుకోబోద్ది కాదు, కొడుకు అందరూ చోట చేరుకోబోద్ది కాదు, దాంట్లో ఒకటి రాడు, వాళ్ళు రాలేదని దుఃఖిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఆరోగ్యం బాగుండదు, ఆ ఆరోగ్యం ఉండదు కాబట్టి రాదు. ఒకరు ఫైనాన్షియల్లీ డౌన్ ఉంటారు, ఒకరు హెల్త్ డౌన్ ఉంటారు, ఆ ఫోటోలో మిస్ఫిట్ ఉంటారు, గ్రూప్ ఫోటో, ఇవన్నీ ఇమోషనల్ బ్రూయిసెస్. ఇవి పెట్టుకోకూడదు పెద్దవాళ్ళు, కొంచెం వివేకట్టుకుంటుంది వయాక్టం బాగా వస్తుంది. ఇవి పెట్టుకోకూడదు, ఇవి పెట్టుకుంటే వాడు 80 ఏళ్ళ వయస్సులో ఎలా ఉంటాడంటే ఈ ఒక అసంతృప్తితో బతికేస్తుంది.
చాలా నిర్లిప్తంగా ఉండాలి, చాలా విరక్తంగా వస్తారు. ఇంకే కొంత దూరం పెట్టుకోవడం, కొంత దూరంగా ఉండడమే మంచిది. జనం వాళ్ళు వచ్చి దండం పెడితే ఆశీర్వదం ఇస్తాం, మనం వెళ్ళేటప్పుడైనా చూసి రావడం తప్పేం కాదు, కానీ దూరంగా ఉండడమే మంచిది. దగ్గరగా ఉండి మీరు ఆ అసంగతిని మెయింటైన్ చేయటం చాలా కష్టం. ఆలోచించాలి, పరిస్థితిని బట్టి ఉంటుంది. సడన్గా బ్రేక్ చేయడం ఎక్కడ ఇంట్లో ఉండమని నేను ఏం సజెస్ట్ చేయట్లేదు. ఒకవేళ మీరు అలా ఉండదలుచుకుంటే నేను తుమ్ము తుమ్మను. మై సైడ్ ఐ విల్ నాట్ అబ్జెక్ట్ టు ఇట్. సో పీపుల్ హ్యావ్ టు డిసైడ్ ఆల్ దోస్ థింగ్స్. కాబట్టి ఆ శోకము ఉన్నది ఏదో ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ వచ్చేసి వివరించుకో కూర్చున్నాడు అన్నట్టుగా అనుకోకూడదు. శోకము ఉన్నది ఏ జనరల్ సెన్స్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్, అన్ అన్సాటిస్ఫాక్టరీనెస్ ఆఫ్ ఇట్ ఆల్. 80 ఏళ్ళ జీవితం తర్వాత అన్సాటిస్ఫాక్టరీనెస్లో మీరు సెటిల్ అయ్యాడంటే వాటి సెటిల్ అవుతుందా వాళ్ళు? ఇట్ హ్యాపెన్స్. ఎందుకో తెలుస్తున్నాంటే యు నో వై, హౌ కెన్ ఐ బి సాటిస్ఫైడ్ వన్ దర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపీ అని అంటాడు. నథింగ్ ఈజ్ హ్యాపీ, వాట్ యూ థింక్ ఇట్ ఈస్ హ్యాపీ అదంతా మీ ప్రొటెక్షన్. నథింగ్ ఈజ్ హ్యాపీ, యు ఆర్ ప్రొజెక్టింగ్. మనవడు చెప్పిన మాట యు ఆర్ ప్రొజెక్టింగ్. మనవడు యూఆర్ ప్రాజెక్ట్, మనవడు అన్నదే ప్రాజెక్షన్. ఇంకా తర్వాత ప్రాజెక్ట్ తర్వాత వస్తుంది. వాడు చెప్పిన మాట ఇట్స్ యువర్ ప్రాజెక్ట్. అసలు నేను ఎవరు చెప్పుకున్నాను, నేను ముందు నువ్వు చెప్పకుండా ఉండాలి. వాడు చెప్పిన మాట వెళ్ళడం కాదు, పాయింట్ యువర్ ప్రాజెక్ట్. సో టేక్ కేర్, యువర్ ప్రాజెక్ట్. మీ ప్రాజెక్షన్స్కి సొల్యూషన్స్ ఉండవు. ప్రాజెక్షన్స్ సొల్యూషన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే బ్రహ్మదేవుడు కూడా ఇవ్వలేండి ప్రాజెక్షన్స్ సొల్యూషన్స్. వాటికి సొల్యూషన్స్ ఉండవు, ఉంటాయని మీరు అనుకుంటే అది తిరిగారు. ఇవాళ ప్రాజెక్ట్ ఒక ఆయన నా దగ్గరికి వచ్చి ఆయన ఎవరిథింగ్ గుడ్ బట్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ లైఫ్ ఈస్ నాట్ గుడ్ అన్నాడు. నేను అన్నాను ఇవాళ ప్రాజెక్ట్, ఇవాళ ప్రాజెక్ట్. ప్రాజెక్టింగ్ అంటే తెలుసుకున్నాను, మీరు ఊహ చేసుకుంటున్నారు. యూఆర్ జస్ట్ ఇమాజినింగ్ అంతే, యూఆర్ జస్ట్ ఇమాజినింగ్. యూ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఇమాజినేషన్. ఎలాగ, హౌ టు డూ దట్? యూ వాచ్ యువర్ మైండ్. మీరు ఎయిదర్ యూఆర్ వాచింగ్ యువర్ మైండ్ ఆర్ యువర్ ప్రాజెక్ట్. యూ గాట్ యువర్ మైండ్, I don't know whether you are ready to take it to us. Either you are watching your mind or you are projecting on that. There is no third. అంటే ఏమిటి, ఈ సంసారంలో మనకున్న సమస్యలు, మానసిక పీడలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా మన ప్రాజెక్షన్స్. ఏమి మీరు ఆ ప్రాజెక్షన్స్తో గెలగలాడుతూ ఉన్నారు, స్టాప్ ఇట్. హావ్, మనస్సుని వాచే, మనస్సు యొక్క మూమెంట్ని వాచే. ఎంతసేపు యూ డిసైడ్. ఎందుకంటే మీరు మనస్సు యొక్క మూమెంట్ వాచ్ చేయకపోతే ఏమవుతుంది, వాట్ విల్ యూ డూ? యూ విల్ బి ప్రాజెక్టింగ్. ఓకే, ప్రాజెక్ట్ చేస్తే ఏమవుతుంది, శోకంగా. కాబట్టి మీరు యూ చూస్ ప్రాజెక్ట్ అండ్ హ్యావ్ అండ్ సఫర్ ఆర్ వాచ్ ద మూమెంట్ ఆఫ్ మైండ్ అండ్ బికమ్ ఫ్రీ. ఎందుకంటే మూమెంట్ ఆఫ్ మైండ్ అది ఆత్మస్వరూపంలో భాగంగా శోకం. తర్వాత శంకరులు చెప్పబోతున్నారు, నేను కొంచెం సైకలాజికల్గా చెప్పుకొస్తున్నాను. శంకరులు ఈజ్ గోయింగ్ టు హ్యాండిల్ దట్ శోక థింగ్. సో మీకు శోకం ఎప్పుడు ఉంటుందో తెలిసిన, మీకు కామన్ ఉన్నప్పుడే శోకం. అక్కడ నిష్కామంగా అది టాపిక్ రాబోతాం. నిష్కామంగా మీరు ఉన్నారనుకోండి, మీకు శోకం. అయితే కామన అంటే ఏమిటో చెప్పుకుంటారా? కామన అంటే కోరిక, తెలుగులో మామూలు అర్థం. కోరిక అంటే మేము ఏం కోరికలు కోరుతున్నామండి, బంగారం కావాలన్నా, డబ్బు కావాలన్నా, పోరాటం తినేసి కూర్చున్నా, మాకే కోరికలు లేవు అని మీరు అన్నారు. గాడ్ బ్లెస్ యూ అంటారు. కానీ నేను మాట్లాడుతా,
అపేక్షలు ఉన్నాయా, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? ఉన్నాయా? ఉంటే అవి కూడా కోరికలు ఏమవుతాయి? ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇప్పుడు గొప్ప ఉన్న తర్వాత గొప్పలో గొప్ప ఉంటుంది తర్వాత లేవైపోతే ఎలాగంటే ఆమె దట్ ఈస్ ఏ కామన్ వెళ్ళిపోయారా లేదా? నిజంగా తర్వాత కుర్రాడికి వయసు వచ్చింది ఇంకా పెళ్లి కాలేదు, దట్ ఈస్ కామన్. పెళ్ళి అయింది ఇంకా అమ్మాయేమో గర్భవతి కాలేదు, దట్ ఈస్ కామన్. గర్భవతి అయింది కానీ కొనుక్కోలేదు అమ్మాయి ఉంటుంది, దట్ ఈస్ కామన్. సో కామన అంటే ధనము కనకము వస్తువు అదే కాదు, ఎనీ ఎక్స్పెక్టేషన్ అపేక్ష కాదు, ఎనీ అపేక్ష. అనపేక్ష శుచి దక్ష, అనపేక్ష అంటే ఈ జగత్తులో నేను అపేక్షించేది ఏదీ లేదు అని మీరు అంటే అప్పుడు నిష్కామన అవుతుంది. ఏ కొద్దిపాటి అపేక్ష మీరు పెట్టుకున్నా, ఇప్పుడు సపోజ్ నేను వచ్చి పాఠం చెప్పాను అనుకోండి, ఇప్పుడు నేను పాఠం చెప్పాను నాకు ఈ కంఫర్ట్, నాకు ఐ ఎక్స్పెక్ట్ దిస్ కంఫర్ట్ అంటే దట్ ఈస్ కామన్, బికమ్స్ కామన్. ఇప్పుడు మేము ఆశ్రమానికి వెళ్ళేమో పాఠాలు చెప్పొస్తాం, అక్కడ వాళ్ళు చేసే సర్వీస్ వాళ్ళు చేస్తారు, బాగా చేస్తారు సర్వీస్, వాళ్ళ మీద కంప్లైంట్ లేదు. బట్ సపోజ్ యూ హ్యావ్ ఎ కంప్లైంట్, వాళ్ళు సరిగ్గా నేను చేసే సర్వీస్కి తగ్గ ఎక్స్పెక్ట్ సర్వీస్కి తగ్గ సౌకర్యం వాళ్ళు చేయలేదు అని నేను కంప్లైంట్ చేశాను అనుకోండి, సపోజ్ యు నో వాట్ డస్ ఇట్ మీన్, ఐ హ్యావ్ ఎ డిజైర్. ఆ లెవెల్లో మీరు కామన్ అని వాష్ ఆఫ్ తీసుకోవాలి అనపేక్ష, అది సెకండ్ లెవెల్ ఆఫ్ డిజైర్. థర్డ్ లెవెల్ ఆఫ్ డిజైర్ అని స్వామి రామకీర్తన అనలైజ్ చేశారు, మీకు దేని మీదనా ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్, జస్ట్ ఇంట్రెస్ట్, అభిరుచి, నాట్ ఎక్స్పెక్టేషన్, నాట్ డిజైర్, దే ఆర్ టూ మెయిన్ థింగ్స్. జస్ట్ ఇంట్రెస్ట్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఎ చైర్. దాంట్లో ఏముంది, వెరీ రొటీన్ థింగ్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, నథింగ్ రాంగ్, బట్ ఇట్ కమ్స్ అండర్ కామన్. అంటే ఎలా అయిపోవాలంటే బ్లాండ్గా అయిపోవచ్చు, నో డిజైర్, నో ఎక్స్పెక్టేషన్, నో ఇంట్రెస్ట్. అదేమిటండి ఇంట్రెస్ట్ ఎందుకు ఎందుకు లేదో తెలుసిన ఇంట్రెస్ట్? ఇది ఎండమావి, ఎండమావి మీద ఇంట్రెస్ట్ ఉండడం ఏమిటి? ఎవరు చెప్పారు మీకు? ఎండమావుల మీద ఇంట్రెస్ట్ ఉంటే ఏమవుతుంది? దుఃఖం కలదు. ఈ జగత్తు ఇది ఎండమావి, దీని మీద మాకు ఇంట్రెస్టే లేదు సార్. మా ఇంట్రెస్ట్ అంతా స్వరూపం మీదే తప్ప ఇంక దేని మీద ఇంట్రెస్ట్ లేదు, రెండవది లేనే లేదు అసలు, నో ఇంట్రెస్ట్. దిస్ లెవెల్ ఆఫ్ డిజైర్లెస్నెస్ మీరు రీచ్ అయితే మీకు శోకం ఉంటే ఉంటుంది తెలియదు, యూఆర్ ఫ్రీ ఫ్రమ్ శోక. సో ఈ చర్చని శంకరులు మొదలు పెట్టబోతున్నారు. అయితే ఈ రోజులో తథా మూఢైశనాయా పిపాసిమ బ్రహ్మగమ్యమానమే క్షుధితోహం పిపాసితోహమితి తే అత్యేత్యేవా పరమార్థత లాభ్యాం అసంస్పృష్టస్వభావత్ అది చెప్పాలి, చెప్పేసి అయింది. నలిప్యతే లోకదుఃఖేన బాహ్య ఇది శ్రుతే. బాహ్య అంటే అసంసక్త అని అయి ఉంటుంది అర్థం. అసంగమగు ఆత్మ లోకము యొక్క దుఃఖముతో లేపమును పొందదు. అసంగము బాహ్య అంటే యు ఆర్ అవుట్ ఆఫ్ ఇట్, యు ఆర్ అవుట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఉందండి, అది యూ ఇనిట్ ఆర్ అది అవుట్ ఆఫ్ ఇట్? అవుట్ ఆఫ్ ఇట్, యు ఆర్ అవుట్ ఆఫ్ ఇట్. సికింద్రాబాద్ క్లబ్ ఉంది, అది యూ ఇనిట్ ఆర్ అది అవుట్ ఆఫ్ ఇట్? అవుట్ ఆఫ్ ఇట్. అదేవిధంగా ఈ జగత్తు విషయంలో బాహ్య, వీఆర్ నాట్ ఇన్ ది వరల్డ్, మాకు జగత్తుతో సంబంధం లేదు, వీఆర్ అవుట్ ఆఫ్ ఇట్. అసంగ ఆత్మస్వరూపంగా ఉంటుంది తప్ప జగత్తుతో మాకు సంబంధం లేదు, వీఆర్ అవుట్ ఆఫ్ ఇట్. సో అది చెప్పాలి కదా, తథా మూఢై అశనాయా పిపాసిమత్ పిపాసాదిమత్ బ్రహ్మ.
గమ్యమానమపి శుచితోహం విపాసితోహమితి. ఆ సెక్షన్ వెనక్కి అన్వయించుకోవాలి. ఎలాగంటే క్షుధితోహం పిపాసితోహమితి గమ్యమానమపి. ఏమండి మూఢులు అంటే తత్వము తెలియని వారు, అంటే ఆత్మ అనాత్మ వివేకము లేని వారిని మూఢులు అంటారు. మూఢులు అంటే తిట్టేం కాదు, ఇది డెల్యూటెడ్ అంటే తిట్టే ఉంది దాంట్లో. డెల్యూటెడ్ అంటే మేము డెల్యూటెడ్ కాదు, ఎందుకు కాదు, డెల్యూటెడే వీరు. అహం క్షుధిత అని అనుకుని ఇబ్బంది పడుతున్నారా, లేదా నేను ఆకలి కొని ఉన్నాను అనుకున్నారా? అనుకుంటున్నా, రోజు రెండుసార్లు అనుకుంటున్నాం. డెల్యూటెడ్ అహం అంటే ఇప్పుడు పైకి అలా అనుకోవడం అనుకోకపోవడం పాయింట్ కాదు. హౌ డు యూ హ్యాండిల్ హంగర్? హౌ డు యూ హ్యాండిల్ హంగర్ అంటే హౌ డు యూ హ్యాండిల్ లంచ్ డిన్నర్, ఆ సిస్టమ్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, అది దట్ ఈస్ ది పాయింట్. నేను ఆకలి కొని ఉన్నాను, నేను దప్పికను కొని ఉన్నాను, నేనే అని అలాగ హ్యాండిల్ చేస్తున్నారా? పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి లేకపోతే సింపుల్గా డిసిప్లిన్డ్గా ఒక రకమైన అసంగత సమ్ స్పేస్ మీకు ఉందా లేదా, దట్ ఈస్ ది పాయింట్. సో ఆ విధంగా మూఢుల చేతను, మూఢులు ఏమంటారంటే ఆ పరమాత్మకి, బ్రహ్మ అంటే పరమాత్మకి అశనాయ పిపాస కలవు అని స్వీకరిస్తారు. మీరు ఎప్పుడైనా విన్నారా ఈ మాట, దేవుడికి ధూపదీప నైవేద్యాలు లేవండి అంటారు, విన్నారా మీరు? దేవుడికి ధూపదీప నైవేద్యాలు లేదు అంటే అదేదో ఆ దేవుడికి రా పట్టకూడని దుర్దశ పట్టిందని, రాకూడని కష్టం వచ్చిందన్నట్టుగా మాట్లాడతారు. ఏ దేవుడికి రిటాక్లేదు, దే లిటరల్లీ టేక్ ఇట్ లైక్ దాట్. వెంకటేశ్వర స్వామి భోజనం అయిన తర్వాత కొంత విశ్రాంతి తీసుకోకుండా చేసేస్తున్నారు అన్నారనుకోండి, పట్టుకుంటుంది. ఈ అధ్యతగా ఈ సిస్టమ్స్లోకి యూ షుడ్ నాట్ ఎంటర్ టూ డీప్ ఇంటర్. అలాగ వాటిని ఒక చిన్న డిస్టెన్స్లో పెట్టేసి ఉండేయాలి తప్ప దాంట్లో మీరు ప్రవేశిస్తే కాంట్రడిక్షన్స్లో పడిపోతారు. ఎనీవే పరమాత్మ యందు ఆకలి దప్పికలు లేవు. బ్రహ్మ అంటే ఆత్మ, ఆత్మస్వరూపమునందు ఆకలి దప్పికలు లేవు, అది సత్యం. కానీ మూఢులు ఎలా స్వీకరిస్తారు? ఆత్మస్వరూపమునందు ఆకలి దప్పికలు ఉన్నాయన్నట్టుగా స్వీకరిస్తారు. దానికి అభినయం, క్షుధితోహం పిపాసితోహం అని వీడు అనుకుంటూ ఉంటాడు. ఆ రకంగా మూఢుల చేత గ్రహింపబడుతూ ఉంటుంది. తే అత్యేత్యేవా, తే అంటే ఆ రెండింటిని, అశనాయ పిపాస స్త్రీలింగ శబ్దాలు, తాం తే తాహ ఆ తే అది ఆ రెండింటిని, ఇంకా సహతం తే కాదు, తాం తే తాహ తే ఆ రెండింటిని పరమార్థత అత్యేత్యేవ. యథార్థంగా చెప్పాలంటే ఆత్మస్వరూపము ఆ రెండింటికి అతీతంగానే ఉంటుంది. ఎందువల్ల? తాభ్యాం అసంసృష్ట స్వభావత్వాత్, వాటితోటి సంసర్గము, సంసృష్టి అంటే కలయిక ఆత్మస్వరూపంలో లేదు. ఇప్పుడు ఫ్యాన్ తిరిగితే వేడెక్కుతుంది, వేడి వస్తుంది. ఫ్యాన్ తిరగడం వల్ల వేడి వస్తుంది, ఆ రాపిడికి వేడి వస్తుంది. ఆ వేడి ఎలక్ట్రిసిటీ యొక్క ధర్మము అని మీరు అనుకోండి, అది ఎలక్ట్రిసిటీ యొక్క ధర్మం కాదు. ఎలక్ట్రిసిటీ ఉండగా ఫ్యాన్ తిరుగుతుంటే వేడి పుడుతుంది, అది ఎలక్ట్రిసిటీ ధర్మం కాదు. ఏదో దృష్టాంతం చెప్పాను, ఆత్మ చైతన్య స్వరూపులై ఉండగా ప్రాణశక్తి దేహములో ఉన్నంత వరకు ఆకలి వేసుకుంది, అంటే అది ప్రాణధర్మము దేహధర్మమే, ఆత్మస్వరూపంలో భాగం కాదు. ఆకలి వేసినప్పుడు మీకు తెలుసుకుందా, తెలుస్తుందా తెలియదా? తెలుస్తుంది కదా. అంటే ఆకలి వేసేది మీకు కాదు, లేకపోతే మీకు తెలియదు. మీకే ఆకలి వేసేస్తుంటే మీకు తెలియదు. మీకు తెలుస్తుంది అంటే అర్థం ఏంటి? ఆకలి వేసేది మీకు కాదు. మీకే ఆకలి వేస్తే మీకు తెలియదు, మీకు తెలుస్తుంది కనుక ఆకలి వేసేది మీకు కాదు. ఆ ప్రాణతత్వానికే, ఆ ప్రాణమయ కోశానికే ఆకలి. అర్థమైందండి, అది దేహము
అందంగా ఉన్నప్పుడు మీకు తెలిసిందా లేదా? తెలిసిందా? అయితే ఆ అందము మీకు కాదు, దేహానికే. దేహము కొంచెం అందంగా లేనప్పుడు తెలిసిందా లేదా? తెలిసిందా? అయితే ఆ వికారము మీకు కాదు, దేహానికే. అలాగే ఆకలి కూడా యథార్థంగా ఆకలి దంతలు ఆత్మస్వరూపంలో లేదు. దానికి శంకరులు ఒక శృతి వాక్యాన్ని పూర్తి చేస్తున్నారు. నల్యతే లోకముఖేన బాహ్య ఇది శృతే. బాహ్య అంటే అసంగమము ఆత్మ. లోకము యొక్క దుఃఖంతో లేపమును పొందుతారు. లోకము యొక్క దుఃఖము అంటే జనరల్గా చెప్పారు. ఒక శబ్దానికి లోకంలో ఉండే దుఃఖాలు, సుఖము దుఃఖము శోకములు, వాటితో ఆత్మస్వరూపానికి సంసర్గము లేదు. లోక శబ్దానికి దేహం కూడా అర్థం చెప్పుకుంటే ఆ దేహానికి ఉండే దుఃఖంతో ఆత్మస్వరూపానికి సంసర్గము ఉండదు. నలిప్యతే లోక దుఃఖైన బాహ్యుతే. అక్కడ లోక దుఃఖైన అంటే అర్థం శంకరులే చెప్తున్నారు. అవిద్వల్లోకాధ్యారోపిత దుఃఖేన ఇత్యర్థః. అజ్ఞాని అయిన జనులు ఆత్మయందు దుఃఖమును ఆరోపిస్తారు. ఆత్మకి దుఃఖము అని ఆరోపిస్తారు. జీవాత్మ దుఃఖిస్తూ ఉంటాడు, పరమాత్మ అని అలా సపరేట్గా పెడతారు. ఆత్మయందు దుఃఖాన్ని ఆరోపిస్తారు. అజ్ఞానము చేత ఆరోపింపబడుతూ ఉంటుంది. ఏది అజ్ఞానము చే ఆరోపించబడుతుందో అది యథార్థముగా ఉండదు. అజ్ఞానము చేత పామును ఆరోపిస్తే ఆ పాము అక్కడ యథార్థంగా ఉండదు. అలాగే ఆత్మస్వరూపముపై అజ్ఞానము చేత మనం దుఃఖాన్ని ఆరోపిస్తూ ఉంటాం. ఆ దుఃఖము ఆత్మస్వరూపమునందు లేదు. మీకు ఎప్పుడైనా దుఃఖం కలిగినప్పుడు మీరు అభ్యాసం చేయండి. దుఖం కలిగినప్పుడు దుఃఖం లెజిటిమేటే అవ్వచ్చు. నేను ఆ దుఃఖాన్ని యొక్క మంచి చేద్దాం నేను విచారం చేయట్లేదు. దుఃఖం వెరీ లెజిటిమేటే అవ్వచ్చు. అయినప్పటికీ ఆ దుఃఖం మీ స్వరూపమునందు ఉన్నదా? దుఃఖం అంటే అర్థం ఏంటో తెలుసునండి, యువర్ ప్రాజెక్టింగ్ అని అర్థం. యువర్ ప్రాజెక్టింగ్. ఇప్పుడు ఎందుకు దుఃఖం వచ్చింది? నా ధనము పోయినది అని మీరు దుఃఖపడుతున్నారనుకోండి. నా ధనం అన్నది ప్రాజెక్షన్, అది యథార్థం కాదు. పోయింది అన్నది ఇంకో ప్రాజెక్షన్. అంత పెద్ద ప్రాజెక్షన్ పెట్టుకుని దానికి అంత ప్రాజెక్షనే, అదంతా కూడా మీ కల్పితమైన ఊహయే. దాంట్లో యథార్థం లేదు. ఎందుకంటే ధనము మీది కానే కాదు. ఇన్ ది ఫస్ట్ ప్లేస్ ఇట్ ఈస్ నెవర్ యువర్ మనీ. ఇట్ ఓన్లీ మనీ అండ్ మనీ మూవ్స్. ఇప్పుడు మీరు డబ్బు చూడండి, డబ్బు యొక్క స్వభావం ఎలా ఉంది? అది ఒక చోట నుంచి ఇంకో చోట నుంచి ఇంకో చోటకి ఎలా మూవ్ అయిపోతూ ఉంటుందండి. అది మనిషి ధనం యొక్క స్వభావం. కాబట్టి దాంట్లో పోవడం అంటే మైండ్ ఓన్లీ మనీ ఓన్లీ మూవ్స్. ఇట్ డజన్ గో అవే. ఇట్ విల్ బి మూవింగ్ అరౌండ్. ఇది అక్కడే అక్కడే తిరుగుతూ ఉంటుంది. ఇట్ డజన్ గో అవే అండ్ ఇట్ ఈజ్ నాట్ యువర్ మనీ. ఇంకా దుఃఖం ఏంటి? కాదని దుఃఖం వస్తుంది అంటే అర్థం ఏంటో తెలిసిన యువర్ ప్రాజెక్ట్. యువర్ ప్రాజెక్ట్. కాబట్టి ఉండే పద్ధతులు ఏదో యూ ప్రాజెక్ట్ ఆర్ యూ వాచ్. ఏం చేస్తారు? యూ వాంట్ టు ప్రాజెక్ట్ ఆర్ యూ వాంట్ టు వాచ్? యూ వాంట్ టు వాచ్. యూ వాచ్ ది మైండ్. ఆ మైండ్ యొక్క మూమెంట్ని మీరు వాచ్ చేయండి. దుఃఖం పోతుంది. దుఃఖం పోతుందంటే దుఃఖం యథార్థంగా స్వరూపమునందు లేదు. అజ్ఞానము చేతనే అనుభవానికి వస్తుంది. ప్రాణైక ధర్మత్వాత్ సమాసకరణం అశనాయా పిపాసయో. ఆ మంత్రంలో ఒక చక్కటి పాయింట్ ఒకటి శంకరులు నోట్ చేశారు. ఏమిటంటే మీరు చూడండి, ఆత్మ వీటన్నిటికీ అతీతము. వేటికి వేటికి శోకము విడిగా పెట్టారు, మోహము జర మృత్యువు అన్నీ విడివిడిగా పెట్టారు. కానీ అశనాయా పిపాస మాత్రం సమాసం చేసి పెట్టారు. ఎందుకు సమాసం ఎందుకు చేశారంటే, అశనాయ పిపాస రెండు కూడా ప్రాణధర్మము, ప్రాణమయ కోశం యొక్క ధర్మము. అందుకోసం వాటిని సమాసం చేశారు. రెండు ఒకే కోశానికి చెందినవి. తర్వాత జడ అన్నది దేహమునకు సంబంధించినది, అన్నమయ కోశానికి సంబంధించినది. మృత్యు అన్నది కూడా అన్నమయ కోశానికి చెందినదే, బట్ సమాసం చేయలేదు అక్కడ. శోకము మోహము అన్నవి మనోమయ కోశానికి. శోకము అన్నది మనోమయ కోశము, మోహము అన్నది విజ్ఞానమయ కోశము. సో ఆ రకంగా విడివిడిగా ఉన్నాయి. ఈ శోకం ఇది మాత్రం అశనాయా పిపాస మాత్రం స్పష్టంగా
ఒకే కోశానికి చెంది ఉన్నది కాబట్టి సమాసం చేశారు. మరి జరా మృత్యువు చేయలేదు ఏమిటంటే పునర్ చేయలేదు, చేసిన దానికి ఒక స్వారస్యాన్ని చెప్పాను. అంటే ఇక శోకం శోకం దగ్గరకు వస్తున్నాం. శోకం మోహం అది ప్రతీక, ఎందుకంటే ఆ మంత్రప్రమాణాన్ని అక్కడ పెట్టాను. ఇక్కడ మీకు కైలాసాశ్రం పుస్తకంలో అంతా కలగాబోతుంది మీకు. ఇక్కడ చూడండి పుస్తకంలో విడిగా ఉంది శోకం మోహం సర్ అది ప్రతీక మంత్రంలో ఉండే కదా అని అక్కడ పెట్టాను. మోహాన్ని తర్వాత చెప్తారు, ముందు శోకాన్ని టేకప్ చేస్తున్నారు. శోకం అనగానేమి అని టేకప్ చేశాను. శోక ఇది కామ, ఇది చెప్పేప్పుడు నేను అనుకున్నాను ఇది మంచి సెక్షన్, ఇది విద్యార్థులందరూ భగవద్గీతాది చదువుతున్నారు నిష్కామంగా ఉండాలి అనే మాటలు చాలాసార్లు వింటున్నారు, ఈ సెక్షన్ చదివితే బాగుంటుంది విద్యార్థులు అని నేను అనుకున్నా పుస్తకం తయారు చేసే రోజుల్లో అలా అనుకున్నా. కానీ ఆ సెక్షన్ చదవడం అంటే ఎప్పటి మాట ఏమో ఎప్పుడు చదువుతారు కదా అని అనుకునేవాడిని. సో నౌ వీ హ్యావ్ ఇట్ ఫర్ అస్ కామన డిజైర్ గురించి ఇంత చక్కటి విశ్లేషణ మీకు ఎక్కడ కనపడదు. ఆయన ఏమంటారు చిన్న సెక్షన్ ఒకటే పారాగ్రాఫ్, ఆయన ఏమంటున్నారంటే శోకమన్నా కామహ అన్నా ఒకటే. శోకము శోకము అంటే శోకించడం తెలుసు కదా, శోకన్నాలు పెట్టిందంటారు. సీతాదేవి శోకము అని పాటలే ఉన్నాయి, శోకం అనే మాట తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు? సో సీతని పేరు ఎవరు పెట్టుకోరు మీకు తెలుసా? సీత అని పేరు పెట్టుకోరు. మా అమ్మగారి పేరు సీతమ్మ గారు, పేరు పెట్టుకోరు. ఎందుకంటే సీతమ్మ గారు కట్టాలని అదొక అభిప్రాయం లోపల పెట్టుకోరు జనరల్గా. సీతాదేవి అంటే శోకమయ్యే అభిప్రాయం, అది ఒక కనెక్షన్. ఎనీవే శోకము అన్న కామహ, కామహ అంటే డిజైర్ కోరికలు, ఏకవచనం జాతం ఏకవచనం. సో గోవు అని అంటే గోవు అంటే ఒక్క ఆవులులే, ఒక్క రోజులో ఒకే ఆవులులే కాదు, చాలా ఉంటాయి. ఇంకే జాతి గోజాతిని చెప్పినట్టు అలాగే కామహ డిజైర్ శోక కామహ రెండు ఒకటే పర్యాయ పదాలన్నట్టుగా చెప్తున్నారు. శోక ఇది కామహ ఎందుకని? ఇష్టం వస్తు ఉద్దిశ్య చింతయత యదా రమణం, కాదు యద రమణం తత్ కృష్ణాభిభూతస్య కామబీజం తేన హి కామోదీప్యతే. మీకు ఇష్టమైన వస్తువు ఒకటి ఉంటుంది, ఇష్టమైన వస్తువు. ఇష్టము అన్న పదానికి అర్థం ఏమిటి? మీరు దాన్ని కోరుకుంటారు అది ఇష్టమవుతుంది, మీరు దాన్ని అపేక్షిస్తారు అది ఇష్టమవుతుంది, మీరు దాని మీద మానసికంగా ఆధారపడతారు సైకలాజికల్లీ యూ డిపెండ్ అపాన్ ఇట్ అది ఇష్టమవుతుంది, దాని మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది అది ఇష్టం, దట్ ఈజ్ ఇష్టం. నా దగ్గర పెయింటింగ్ ఉంది, ఎవరో ఇచ్చారు. నేను ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు అక్కడ పెయింటర్ ఒకడు, స్వామీజీ నువ్వు పట్టుకెళ్ళవయా మా దేశానికి వచ్చావు కదా అని ప్రేమగా ఏవో లెక్చర్లు అవే ఎక్కడో ఇచ్చారు. చాలా ఖరీదైన పెయింటింగ్, అది తీసుకొచ్చి రూమ్లో వెళ్ళకుండా ఉంటా అందరికీ కనపడేట్లేదు. అంటే పెయింటింగ్ అందరికీ కనపడాలి కదా. ఎవరో ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం, అద్భుతంగా ఉందండి పెయింటింగ్. నేనున్నాను, డూ యూ వాంట్ ఇట్ డూ యూ లైక్ ఇట్ అంటే ఎస్ ఐ లైక్ ఇట్ డూ యూ వాంట్ ఇట్ ఆఫ్ కోర్స్ ఐ వాంట్ ఇట్ బట్ ఇట్ ఈస్ యువర్ పెయింటింగ్ నో ఇట్ ఈస్ నాట్ మై పెయింటింగ్ ఇట్ ఈస్ యువర్ పెయింటింగ్ ఓన్లీ టేక్ ఇట్ పట్టుకెళ్ళాడు. యూ వెరీ వెరీ హ్యాపీ. సో సపోజ్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఇంట్రెస్ట్ ఉంటే అసలు అంత అంత డిస్కషన్ ఉండదు, ఇది డిస్కషన్ ఆ దారిలో ముందుకు వెళ్ళదు. డిస్కషన్ అప్పుడు ఎలా ఉంటుందో తెలిసిన ఆయన రూమ్లోకి రాగానే రాను కూర్చొని చూసారు ఈ పెయింటింగ్, నేను ఇజ్రాయెల్ నుంచి పట్టుకొచ్చాను ఐ లైక్ దిస్ పెయింటింగ్ అని ముందే. హలో, అటువంటి ఇష్టమైన వస్తువు అంటే కోరినది లేదా అపేక్షించబడేది లేదా అభిరుచి గలది అటువంటి వస్తువు
ఎప్పుడైతే మీకు అది ఇష్టం వస్తూ అని అన్నారో దాన్ని గురించి మీరు చింతించటము తప్పనిసరి అవుతుంది. దాని పేరే రాగము, దాని గురించి చింతిస్తారు. చింతించినప్పుడు చింతించటం అంటే ప్రాజెక్షన్స్, దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు, సంకల్పిస్తూ ఉంటారు. అది సంకల్పించగానే మీకు మనస్సులో ఒక వెలితి అనుభవానికి వచ్చింది, యత్ అరామాణం, ఒక వెలితి అనుభవానికి వచ్చేస్తుంది వెంటనే. ఎందుకంటే ఆ వస్తువు లేదు మీ దగ్గర, మీకు ఇష్టమైన వస్తువు అది మీ దగ్గర లేదు, ఉంటే ఎంత బాగుంటుందో అనుకుంటారు. ఏదో ఆరామణం, ఆరామణం అంటే ఏం రసం, ఉల్లాసము లేకపోవట. ఉల్లాసము అనే పదము చాలా ఇంపార్టెంట్ పదము. ఉల్లాసము ఉత్సాహం లేదు, ఉల్లాసం లేదు. ఉత్సాహము బాహ్య పరిస్థితులపై ఆధారపడేటువంటిది. ఒక రూపంగా ఉత్సాహం, ఆనంద రూపంగానే ఆనందంలో ఉండే షేడ్సే ఇవన్నీ. కానీ ఉత్సాహం అన్నది చుట్టుముట్టు ఉండే పరిస్థితులను బట్టి పుట్టుకొస్తుంది. అదే ఉల్లాసము తన స్వరూపంలో వస్తుంది. ఇంకేమైనా ఉల్లాస పదాన్ని ఆత్మశబ్దంతో కలిపి వాడతారు, ఆత్మోల్లాసము ఇప్పుడు వాడతారు. దానికి ఆపోజిట్ ఆత్మహ్రాసము అని అంటారు. అంటే తాను కుంచుకోక తాను వికసించు. ఇష్టమైన చోట కష్టం చాలా బాధ్యత. కాబట్టి మనకి ఇష్టమైన వస్తువుని ఎప్పుడైతే మీరు సంకల్పించడం ప్రారంభిస్తారో వెంటనే మీలో అంతవరకు ఉన్న ఉల్లాసము ఏదో దీపం ఆర్పిస్తే చీకటి అయిపోయినట్టుగా అయిపోతుంది. ఏదో ఆ రామాయణం ఆ ఉల్లాసము లేకుండా అప్పుడు వాడికి తత్ అంటే తదా అప్పుడు ఏమవుతుంది, తృష్ణ బయలుదేరుతుంది. ఆ వస్తువు మనకు ఉండాలి, దాని మీద ఆశ బయలుదేరుతుంది. ఆ ఆశ చేత వీడు పరాభూతుడైపోతాడు, అంటే వీడు ఆ ఆశకు లొంగిపోతాడు, ఆ ఆశకు వశమైపోతాడు. అప్పుడు ఆ వెలితి అంటే ఉల్లాసము లేకపోవుట నుండియే కోరికలు పుట్టును. కామ బీజం ఆ అరమణమే కామ బీజం, అరమణం కామ బీజం. ఉల్లాసము లేకపోతే కోరికకు విత్తనము అంటే అర్థం ఏంటి, విత్తనం నుంచి మొక్క పుడుతుంది. అలాగే ఉల్లాసము లేని స్థితి నుండి కోరిక పుడుతుంది. ఇప్పుడు మీరు వడ్డించారనుకోండి, చక్కగా వడ్డించారనుకోండి, కూర ఏమిటి, బీరకాయ కూర ఏంటంటే బీరకాయ కూర ఏదో పచ్చని కూరలాగా రోగం వచ్చిందా, నాకేమన్నా ఏదైనా వంకాయో లేకపోతే మరొకాయ వంకాయ కాదు కూర చేయద్దా, అస్తమం బీరకాయ అయినా ఆనపకాయనో బీరకాయ రోగం వచ్చింది పడుకోలే అన్నాడు అనుకోండి, దటిస్తే అరమణ. ఆ అరమణం నుంచి నాకు ఇది కావాలి అది కావాలి అనేటువంటి కోరిక కాబట్టి కోరిక పుట్టింది అంటే వాడి హృదయంలో ఆత్మ ముడుచుకుపోయి ఉన్నది. ఆ విధంగా కోరిక కామోదీప్యతే. అసలు ఈ అరమణము కామబీజము అని చెప్పుటకు హేతువేమిటి, హీ ఎందువలనగా తేన అంటే ఆ రమణము చేతనే కోరిక వర్ధిల్ల చేయబడుతుంది, ఉజ్వలముగా చేయబడుతుంది ఆ రమణం చేత. ఇప్పుడు మారుతి గారు నడుపుతూ ఉంటాడు, మారుతి గారు అంటే కొంచెం తక్కువగా ఉంటుందనే అభిప్రాయం, అందుకోసం దృష్టాంతం చెప్పారు. సేనారేకుల డబ్బాలు ఉంటాయి చూసారు, ఆ లెవెల్లో ఉంటుంది మారుతి గారు. అది నడుపుతూ ఉంటాడు, డగడగడగలాడుతూ ఉంటుంది. అది నడుపుతూ ఉండగానే తక్కువని ఒక అరమణము అనుభవానికి వస్తుంది. దాని నుంచి ఒక కోరిక పోయింది, ఏమని మెర్సిడెస్ అనే కోరిక. అలా లేకపోతే భోజనం చిన్న చిన్న విషయాల్లో భోజనం ఎందుకు అయిపోతాను, ఏమిటో ఈ భోజనమే ససి లేకుండా అయిపోయింది, శుభ్రమైన భోజనం తిని ఎంతకాలం ఉందో అని కొంతమంది చాలా దుఃఖపడుతూ ఉంటారు. భోజనం గురించి దుఃఖపడతారు, పోనీ భోజనం బాగాలేదు అదేను ఏదో ఒకటి ఉంగితేనే సౌతిగారు అందరూ పోతూ ఉంటుంది. ఎందుకంటే అది ప్రకృతి ధర్మం, భోజనం ప్రకృతి ధర్మం. ఆకలికి అన్నం ఏదో పోతుంది, కానీ భోజనం ససిగా లేదండి.
అదే మా రోజుల్లో మేము ఎలా చేసేవాళ్ళం భోజనాలు భోజనం శశిగా లేదంటారు. దట్ ఈస్ ది అరమణ. ఏదో ఒక భోజనాన్ని గుర్తులో పెట్టి మనసులో పెట్టుకుని ఇష్టం వస్తూ ఉద్దేశ్య చింత చేస్తూ ఉంటే అరమణం, ఆ అరమణం నుంచి కోరికలు పొందాం. నిజానికి కోరికని బాగా వర్ధిల్ల చేసేది అరమణమే. అది కోరిక గురించి ఇంకా ఏదో చెప్తారు. కోరిక గురించి ఈ సెక్షన్స్ ఇంకా ఏవో వస్తాయి, లేకపోతే బహుశా ఇంకో చోట ఇంకా విస్తారంగా చెప్పినట్టున్నా. ఈ కోరిక అనేది ఏదైతే కలదో ఇది ఆత్మస్వరూపాన్ని స్పృశించను కూడా స్పృశించదు. ఎందుకంటే ఆత్మ ఆనంద స్వరూపం, దాంట్లో అరమణము అనేది ఏమీ ఉండదు. మనిషి కూర్చుని అలా కూర్చుని చింతిస్తున్నాడు అంటే వాడు వాడి స్వరూపానికి బాగా దూరం అయిపోయాడని అర్థం. చాలా బ్యాడ్ లక్, దురదృష్టం. కూర్చుని చింతిస్తున్నాడు అంటే స్వరూపం నుంచి చ్యూటుడు అయిపోయాడని అర్థం. స్వరూపం నుంచి జారిపోయిన వాడికి విశ్రాంతి లభించదు. దీనికి ఒక థంబ్ రూల్ చెప్పచ్చు. ఇప్పుడు చూడండి, మీరు సంకల్పం చేస్తున్నారు కదా, చింతగత సంకల్పం చేస్తున్నారు కదా, మీరు ఒక థంబ్ రూల్ పెట్టుకోండి, ట్రై చేయండి. చాలా కష్టం కానీ ట్రై చేయదగ్గది, వర్త్ ట్రైయింగ్. ఏమిటో తెలుసిన, నేను ఏ సంకల్పాలు చేసినా ఆన్ బిహాఫ్ ఆఫ్ బాడీ అంటే దేహము తరఫున నేను సంకల్పాలు చేయను, మనస్సు తరఫున సంకల్పాలు చేయను. ట్రై చేయండి. ఇంకే సంకల్పం ఉంటాయి, ఏ ఉండవు సంకల్పం ఉంటారు. మీరు ఆత్మస్వరూపులుగా ఆ ఉల్లాసంలో ఉంచుతారు. మీరు సంకల్పాలు ఉంటారు, దేహము తరఫున నేను సంకల్పం చేయను. అంటే భోజనం ఏదో ఏదో వస్తుంది, ఆ టైంలో తినేస్తూ ఉంటాయి, ఇంకా దాని గురించి నో సంకల్పం. ఇంకా మనస్సు తరఫున అంటే ఏంటి, నాకు ఇది కావాలి అది కావాలనే కామనలు పెట్టుకోవడం, అపేక్షలు పెట్టుకోవడం, అది అయిందా లేదో చూసుకుంటాం, అవేమీ లేవు. మనస్సు తరఫున నో సంకల్పం, మనస్సుకి సంతోషపెట్టాల్సింది ఏమీ లేదు. దేహాన్ని మొప్పి, దేహానికి మారాం చేసి మొప్పి, దాని ఏదో భోగాలకి భోగింపజేసి ఇట్లా చేసేది కూడా ఏమీ లేదు. అనాలోచితంగా అంటే మీరు సంకల్పం చేయకుండా అయాచితంగా దేహానికి వచ్చే సౌక్ష్యం ఏదో వస్తూ ఉంటుంది, మనస్సుకి వచ్చేటువంటి ఉల్లాసం ఏదో వస్తూ ఉంటుంది. విచ్ ఈజ్ ఓకే, విచ్ ఈజ్ నాట్ ఎవర్ వెల్కమ్, విచ్ ఈజ్ ఓకే. దేహము తరఫున మనస్సు తరఫున నేను ఏ సంకల్పాలు చేయలేను. గుడ్ రైట్. చాలా ప్రాక్టికల్ అండి, ప్రాక్టికల్ టిప్స్. ఇంకోటి చెప్పాను ఇవాళ, ఇది రెండోది వేళ. ఇంకోటి చెప్పాను ఇవాళ ఏమిటి, ఎయిదర్ యు ఆర్ ప్రొజెక్టింగ్ ఆర్ యు ఆర్ వాచింగ్ యువర్ మైండ్, అంటే ఇదిగానే అదిగా. మేము ప్రాజెక్ట్ చేయట్లేదండి, థింక్ చేస్తాం. దట్ ఈస్ వాట్ ఈస్ ప్రాజెక్షన్. మీరు చేసే సంకల్పాలన్నీ ప్రాజెక్షన్స్, అన్నీ ప్రాజెక్షన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్రాజెక్షన్. తెలంగాణలో ఏ పార్టీ పవర్కి వస్తుందో, ఇది ఆల్ ప్రాజెక్షన్, ఇది ఆర్ ప్రాజెక్ట్. అదంతా కూడా తత్వము, అంతా అజ్ఞానమే కదా. ఇక్కడ ప్రసక్తే ఉంది, ఆత్మస్వరూపంలో తత్వత్వం లేదు కదా. మంచిది, ఇంకా మోహన్ దగ్గరికి వద్దాం. మోహస్తు విపరీత ప్రత్యయ ప్రభవ అవివేక క్రమ. డెఫినేషన్స్ కొంచెం కామానికి మోహానికి తేడా ఉంది. మోహం అంటే ఏమిటో తెలుసునండి, ప్రత్యయం అంటే జ్ఞానం, విపరీత జ్ఞానం ఉండాలి, దాని నుంచి పుట్టింది మోహం. విపరీత జ్ఞానం ఉండాలి అంటే ఏమిటి, ఒకదానిని చూసి మరొకటి అనుకోవాలి. ముఖ వైచిత్యే, విపరీత జ్ఞానం ఉండాలి, అయథార్థ జ్ఞానం. అయథార్థ జ్ఞానం అంటే మీకు ఆ మీనింగ్ సరిగ్గా రాదు. విపరీత జ్ఞానం ఉండాలి అంటే దానికి సుతరాము ఏమీ సంబంధం లేనిది వీడు అనుకుంటాడు. రాడు ఉందండి, పాము ఉందండి, ఏమైనా సంబంధం ఉందా? రాడేమో జడం, పాము బతుకుంటుంది. రాడికి విషం ఉండదు, పాముకి విషం ఉంటుంది. త్రాడు కరవదు, పాము కరుస్తుంది. ఎంత తేడా ఉందో చూడండి వాటికి. అలాంటిది ఆ త్రాడు చూసి వీడు పాము అనుకుంటాడు. విపరీత ప్రత్యయం, ప్రత్యయం అంటే జ్ఞానం.
ఆ విపరీత ప్రత్యయము నుండి ఒక భ్రమ బయలుదేరుతుంది. భ్రమ అంటే డెల్యూషన్, దానికి అవివేకము అని పేరు. అవివేకము అని ఎందుకన్నారు? అది త్రాడైతే భావన ఎలా అనుకున్నాడు? త్రాడికి పాముకి తేడా తెలీదా? తెలీదు, దాని పేరే అవివేకం. అలా అంటారు కూడా. ఎలా నీకు చెట్టుకి మనిషికి తేడా తెలీదా? చెట్టుని చూసి వాడు వచ్చేసాడు వీడు. చెట్టుకి మనిషికి తేడా తెలీదు, అయితే అక్కడ కొయ్యను చూసి భయపడి చోరుడు అనుకుని వచ్చేసాడు. అయినా కొయ్యను చూసి చోరుడు వెళ్ళాలని అనుకున్నావు, ఒక పోల్ ఉంటుంది, ఆ పోల్కి మనిషికి తేడా తెలీదు అని వీడు అడుగుతాడు, తెలుసున్నవాడు అడుగుతాడు. అంటే మరి నిజానికి వాడికి తెలియకే వాడు వెనక్కి వచ్చాడు, దాని పేరే అవివేకము. ఇప్పుడు ఎడారిలో నీళ్లు ఉంటాయా? ఉండవు కదా. మరి ఎడారిలో నీళ్లు ఉంటాయని అనుకున్నాడు వీడు, ఎందుకు అనుకున్నాడు? ఎడారికిను జలాశయానికి తేడా తెలీదా? తెలియదండి, తెలియకనే వీడు అవివేక, దాని పేరే అవివేకము, తేడా తెలియకపోతా. ఇది భ్రమ. ఈ భ్రమ మన జీవితాల్లో చాలా లోతుగా ఉంటుంది. అందుకే చిత్రం ఏంటంటే, ఈ మోహము కూడా ఆత్మస్వరూపాన్ని స్పృశించదు. ఈ భ్రమలు మన జీవితంలో చాలా ఉంటాయి, ఆ ఫండమెంటల్ భ్రమలు. అన్నింటిలోకి చాలా పెద్ద భ్రమ ఏమిటంటే, ఆనందము ఎక్కడి నుంచి వస్తుంది? ఆనందము ఎక్కడి నుంచి వస్తుంది? మొహడు అంటే డబ్బు నుంచి వస్తుంది, ఇంకొకడు భోగాల నుంచి వస్తుంది అంటే భోగ్య వస్తువుల నుంచి వస్తుంది, ఇంకొకడు అంటాడు భార్యాభర్త ఒకళ్ళకి ఒకళ్ళకి నుంచి వస్తుందని. అద్భుతంసే భర్తే, ఎందుకంటే ఇప్పుడు ఆనందం రావడం మానేసింది అనుకోండి, దాన్ ప్రాబ్లం. ఇంకోళ్ళు అనుకుంటారు సంతానం నుంచి వస్తుందని. దట్ బికమ్స్ అన్ ఎమోషనల్ బర్డెన్ ఆన్ బోత్ సైడ్స్. రెండు వైపుల బర్డెన్ అది. సంతానం నుంచి ఆనందం కావాలనుకున్నప్పుడు అప్పుడు ఆ సంతానం మనకి అందుబాటులో ఉండాలి. వాళ్ళు ఎక్కడో అమెరికాలో ఉంటే సమస్య, వీడు అమెరికా వెళ్ళి అక్కడ ఉండలేడు, వాళ్ళు ఇండియా రాలేదు, వాళ్ళు వాళ్ళు ఇండియా వస్తే మంచినీళ్ళు సీసాలు ప్యాక్ చేసుకుని బాటిల్ వాళ్ళు మంచినీళ్ళు బాటిల్స్ అక్కడ ప్రయాణానికైనా అమ్ముతారు. ఒక పెట్టి నిండా వీడు మంచినీళ్ళు ఒక 20 లీటర్స్ మంచినీళ్ళ బాటిల్స్ ఆ పెట్టిలో సీకిని వాళ్ళు వేస్తారు, దాంట్లో విమానంలో వేస్తారు, అది తాగుతారు వాడు ఇండియా. ఇంకా మన వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారు, పొద్దున్న 1 మినిట్ సాయంకాలం 1 మినిట్ హల్లో అంటారు కొడుకు కోడలు. అంతకంటే ఎక్కువ టైం వాళ్ళకు ఉండదు, వాళ్ళు లైఫ్ స్టైల్లో ఉంటారు, వాళ్ళు వాళ్ళ అడవిలో వాళ్ళు ఉంటారు, అంతకంటే ఎక్కువ టైం ఉండదు. వీడికి కారు ఉండదు, ఒకవేళ కారు రా గడపడం చేత కాదు. అమెరికాలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడుందో తెలిసిన జీరో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఆటోలు ఉండవు, బస్సులు ఉండవు, ట్యాక్సీలు ఉండవు. ఎలా వెళ్తారు? మా సైలోస్లోకి ఆశ్రమంలోకి వచ్చారనుకోండి, ఆటో ఉండదు, బస్సు ఉండదు, ట్యాక్సీ కావాలంటే ఫోన్ చేస్తే వస్తాడు. వాడు వచ్చేప్పటికి బిల్లు $40 అవుతుంది, అక్కడి నుంచి బయలుదేరి వచ్చేప్పుడు ఇక్కడికి వచ్చేప్పుడు $40 అవుతుంది. ఇంకా ఆ పైన ఇంకా ఎంత అయితే సో ట్యాక్సీ ఇస్ హైలీ కాస్ట్లీ, యూ కెనాట్ అఫోర్డ్ ఇట్. ఎందుకంటే మీ ట్యాక్సీ ఉన్న లొకేషనే 15 మైళ్ళు 20 మైళ్ళు దూరంగా ఉంది. ట్యాక్సీ లొకేషనే అంత దూరంగా ఉంది. ట్యాక్సీ స్టాండ్ అనేది ఉండదు, దేర్ ఇస్ నో ట్యాక్సీ స్టాండ్ ఎక్సెప్ట్ అవుట్ సైడ్ ఎయిర్పోర్ట్, అదేనా పెద్ద ఎయిర్పోర్ట్. మా ఎలక్ట్రోన్ ఎయిర్పోర్ట్కి అయితే ట్యాక్సీ స్టాండ్ కూడా ఉండదు. అక్కడ ఒక పబ్లిక్ టెలిఫోన్ ఉంటుంది, అక్కడికి ఫోన్ చేస్తే వాడు వస్తాడు, కానీ వచ్చినందుకు వాడు ఛార్జీ అప్పటికే అవుతుంది ఛార్జీ. నో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు పెద్దవాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు? 4 గోడల మధ్యన అలాగా చేస్తే పారిపోయి వచ్చేస్తారు. అక్కడ ఉన్నలేదు, అక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి. ఇండియా నుంచి వచ్చి మళ్ళీ ఇండియాలోకి వెళ్ళలేకుండా ఇక్కడే చిక్కుకుపోయిన పెద్ద వయస్సు వాళ్ళ కోసమని ప్రత్యేకమైన హెల్ప్ గ్రూప్ ఒకటి ఉంది ఎక్కడ రిఫ్యూజెన్సీలో. వాళ్ళకి కొంత ఒక కారు వస్తుంది, ఒక బస్సు వస్తుంది,
ఆ బస్సులో ఎక్కించి తీసుకెళ్ళి వీళ్ళందరినీ ఒక సమావేశపరిచి మళ్ళీ సాయంకాలం తీసుకొచ్చి తెలుగు చాలా లైఫ్ చాలా అసందర్భంగా ఉంటుంది. నథింగ్ లైక్ ఇండియా. ఒకసారి తప్పేం లేదు కానీ నథింగ్ లైక్ ఇండియా. ఎనీవే ఇదంతా డైగ్రెషను. కాబట్టి సంతానము నుండి ఆనందం వస్తుందా మీకు? అన్నీ కూడా మోహములే. ఈ మొత్తం లిస్ట్ అంతా మోహమే. వీళ్ళు సంతానం నుంచి ఆనందం వస్తుంది అనుకుంటాడు, మోహంలో ఉన్నాడు అర్థం. మన వల్ల ఏమైపోతుందంటే అది బికమ్స్ సోర్స్ ఆఫ్ స్ట్రైఫ్, సఫరింగ్లో పడుతుంది. బోత్ సైడ్స్ ఇబ్బంది అయింది. దాన్ని మరి సంసారం అని అంటారు, అది మోహం. ఇంతకీ ఈ మోహము కూడా ఆత్మస్వరూపానికి దానికి సంబంధం లేదు. సచ అవిద్య సర్వస్య అనర్థస్య ప్రసవ బీజం. ఏమంటే ఆ మోహమే అవిద్య. మీకు జీవితంలో ఎన్ని ఆటంకములు లేక ఆపదలు వచ్చాయో వాటన్నిటినీ అన్నిటికీ పుట్టుక జన్మస్థానం మోహమే. సర్వస్య అనర్థస్య ప్రసవ బీజం మోహమే. అంచేతనే మీరు ప్రాజెక్షన్ అంటారు మోహాన్ని. మీరు ప్రాజెక్ట్ చేస్తున్నారో లేదో నేను చెప్తాను. మీకు దుఃఖం ఉందో లేదో చెప్పండి. అయ్యో దుఃఖం లేకపోవడం ఏంటండి, యువర్ ప్రాజెక్ట్. లేదండి మేము థింక్ చేస్తున్నాం. నో నో, యు ఆర్ నాట్ థింకింగ్, యువర్ ప్రాజెక్ట్. ఇన్ ఫ్యాక్ట్ ఆల్ యువర్ థింకింగ్ ఈజ్ ప్రొజెక్షన్ ఓన్లీ. కాబట్టి యూ బెటర్ వాచ్ యువర్ మైండ్, యువర్ ప్రొజెక్ట్. చాలా కఠోరమైన సత్యం దట్ యువర్ ప్రొజెక్ట్. ఏమండి నా ఇల్లు నా, అదే యువర్ ప్రొజెక్ట్. నా పుణ్యం నా పాపం, యువర్ ప్రొజెక్ట్. మై బ్రదర్ మై పీపుల్, యువర్ ప్రొజెక్ట్. You tell me one thing which is not a projection. You tell me one thing. You have to think for a week. You will be able to do it. There is samsara on day, I want to do it. Then Muslim one day, you are projected. Naku bhavishyatala arogya allowed to do it. You are projected. Dabdu sarapadatala sarapadatala, you are projected. Anta mohana. Everything is a projection. అంచేతనే ధ్యానం చేసుకోవాలి. అవుట్ సైడ్ పోయిదిగా పోతూ ఉంటుంది. అదేమీ హానికారకం కాదు. అవుట్ సైడ్ అయ్యేది హానికారకం కాదు. ఎలక్షన్స్ మీకు దుఃఖాన్ని కలిగించవు. ఎలక్షన్స్ గురించి మీరు చేసే ప్రొజెక్షన్సే మీకు దుఃఖాన్ని ఇస్తాయి. ఎలక్షన్స్ మీకు దుఃఖాలు ఏమిస్తాయి? వాళ్ళకి దుఃఖాలు ఇస్తాయి. వాటి గురించి మీరు చేసే ప్రొజెక్షన్స్ ఉన్నాయి చూసారా, అవి మీకు దుఃఖాన్ని ఇస్తాయి. అంచేత పీపుల్ షుడ్ నో దట్ దే ఆర్ ప్రాజెక్ట్. మోహము చాలా గాఢమైనది, చాలా లోతైనది. మనిషి జీవితంలో సకల అనర్థములకు ఏకైక క్షేత్రం ప్రసవ బీజము, అంటే పుట్టి పుట్టించేటువంటి విత్తు మోహము మాత్రం. భిన్న కావ్యత్వాత్తయో శోకమోహయో అసమాసకరణం. ఈ మోహము శోకము వేరువేరు, వాటి వల్ల కలిగేటువంటి కార్యములు భిన్నంగా ఉంటాయి. శోకము యొక్క కార్యం ఏమిటి? శోకము అది కామన, అది ఏం చేస్తుంది? దాని యొక్క కార్యము కర్మ. మోహము యొక్క కార్యము సకల విధములైన అనర్థము. కాబట్టి శోకము అనగా కామన, కామన వల్ల పుట్టేది కర్మ, మోహము వల్ల పుట్టేది అన్ని విధముల అనర్థము. కాబట్టి వీటి కార్యములు వేరువేరుగా ఉన్నాయి, కాబట్టి వాటికి సమాసం చేయలేదు అని ఒక రకంగా చెప్పా. దీన్ని బహువ్రీహి సమాసం చేయండి. అంటే వీటి కార్యములు కాదు, ఇవి వేటి కార్యములో భిన్న కార్యత్వం, భిన్నానాం కార్యం బహువ్రీహి చెప్పాను, సృష్టి చెప్పదు. శోకం ఎక్కడి నుంచి పుడుతుంది?
ఆత్మ ఉల్లాసం లేకుండా అరమణం నుంచి శోకం పుడుతుంది. మోహం ఎక్కడి నుంచి పుడుతుంది? అజ్ఞానం నుండి మోహం పుడుతుంది. కాబట్టి అరమణము యొక్క కార్యము శోకము, అజ్ఞానము యొక్క కార్యము మోహము. కాబట్టి వేరువేరు వాటి యొక్క కార్యములు. కాబట్టి వీటిని విడివిడిగానే అంటే పెట్టాం, సమాసం చేయలేదు. తర్వాత తౌ మనోధికరణవు. కాబట్టి అశనాయా పిపాస ప్రాణాధికరణము అంటే ప్రాణమునందు ఆశ్రయము గలవి. లోకస్ ప్రాణము. శోకము మోహమునకు అధికరణము అంటే లోకస్. ఏమిటి? మనస్సు. మనోధికరణము. ఇంకా శరీరాధికరణములు రెండు మిగిలి ఉన్నాయి. తథా శరీరాధికరణము జరా మృత్యుంచ అత్యేతి. కాబట్టి ప్రాణాధికరణములను రెండింటినీ అత్యేతి. ఇది షడూర్ములు అంటారు, ఆరు ఊర్ములు. ప్రాణాధికరణములు రెండు, మనోధికరణములు రెండు, శరీరాధికరణములు రెండు. వీటన్నిటినీ కూడా అతిక్రమించే ఆత్మస్వరూపము ఉండును. ఇవి ఊర్మిన తరంగం. ఈ తరంగాలు తరంగాలుగా వస్తూ ఉంటాయి. ఆకలి అనే తరంగం ఒకటి వస్తుంది, అది అసమానం ఉండదు. ఏదో కొంత తినేస్తే పోతున్నాం. దప్పిక తరంగం కింద వస్తుంది. మీరు చాలా మంచినీళ్ళు తాగు ఊరుకుంటే పర్లేదు, కోకా కోలా కావాలి, ఇది కావాలి, అది కావాలంటే అది బంధం. ఇక శోకము అదో తరంగం కింద వస్తుంది. ఏదో చూస్తాడు మనస్సు అంతా చెప్తాడు. ఎన్నో చూస్తే మనస్సు. మీ క్లాస్మేట్ ఉన్నాడు, మీ క్లాస్మేట్ ఏమో ప్రొఫెసర్ ఉద్యోగం చేస్తున్నాడు, మీరు క్లర్క్ కింద రిటైర్ అయ్యారు, ఆయన చూడగానే మీ మనసు చెప్పు కంపారిజన్ ఉంటుందిగా. దాంతో మనసు చెప్పు దుర్యోధనుడికి ధర్మరాజు గుర్తురాగానే మనసు చెప్పిపోయింది. దుర్యోధనుడు ఎప్పుడూ చెడిపోయిన మనస్సుతోటే బతికాడు. మొత్తం బతుకున్నంత కాలం చెడిపోయిన మనస్సే. ఎందుకని? ఎప్పుడు పాండవులు గుర్తుకురావడం మనసు చెప్పు. ఇంకా మనసు చెప్పుకోవడానికి వేరే ఇంకే కారణం అక్కడ విమనాహం వస్తూ ఉంటుంది. విమనాహ మనసు చెడిపోయింది, మనకి మనసు చెడిపోతాం. పెట్రోల్ ధర గుర్తుకురాగానే మనసు చెప్పు. ఎందుకంటే గోడంత ఖర్చు పెట్టి ఆ పెట్రోల్ వస్తూ ఉండాలి, ఇంట్లో తిరగడానికి. కానీ ఆటో వాడిని తదు ఆటో అనగానే మనసు చెప్పు. ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్ అనే మాట గుర్తుకు రాగానే మనసు పెట్టు. చాలా ఎనీవే. కాబట్టి ఇవి శోకము ఒక ఊర్మి కింద వస్తాం. మోహము మనం ఆనందం కోసం బాహ్య వస్తువుల మీద ఆధారపడ్డప్పుడల్లా అది ఒక ఊర్మి కింద వచ్చేస్తాం. ఇంకో రెండు ఊర్మి, ఊర్మి అంటే తరంగం, ఇంకో రెండు ఉన్నాయి. ఏమిటవి? జరాలు. అవి ఏదో చెప్తున్నారు. జరేతి జరనగా ఏమిటంటే కార్యకరణ సంఘాత విపరిణామ. జర అంటే అదేదో మీ స్వరూపానికి వచ్చిందని మీరు అనుకోద్దు. మీ స్వరూపం ఏమీ అవ్వదు. మీ స్వరూపం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కుటస్థ చైతన్యంలో మార్పు ఏమీ ఉండదు. కార్యకరణ సంఘాతం ఉన్నది. ఐదు భూతములు, ఆ 10 ఇంద్రియములతోటి ఒక ఈ ముద్ద ఒకటి ఉన్నది. దీంట్లో మార్పులు వస్తాయి. మార్పులు వచ్చేటప్పుడు మార్పులు వస్తాయి. స్వరూపంలో ఏ మార్పు రాదు. కార్యకరణ సంఘాతంలో మార్పు రాకూడదు అంటే తప్పు కదా. అది అపేక్ష తప్పుగా జుట్టు తెల్లబడకూడదు, తల బట్టతలవ్వకూడదు, ముఖం ముడతలు పడకూడదు. నాకు ఇప్పటికీ గుర్తుండే ఒక అమ్మ, ఒక అమ్మ 45 మిడిల్ ఏజ్ ఉమెన్, గుడ్ లుకింగ్, కోలరాడో నుంచి క్లాసెస్కి వచ్చింది. క్రిస్టియన్ వైట్ ఉమెన్. వాళ్ళందరూ మన క్లాసులకు వస్తారు. ఎందుకంటే చర్చెస్కి చెప్పి ఏమంటారు, గాడు నీ పాపాలని కలిగేశాడు, రక్తం తోహోలాగా. మొదటిసారి వెళ్ళినప్పుడు ఏదో డాజిలింగ్గా ఉంటుంది. మొదటిసారి వెళ్ళినప్పుడు డాజిలింగ్గా ఉంటుంది. రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, పదోసారి, 20వ సారి రెపిటేటివ్గా ఉన్న తర్వాత బోర్పు. ఇప్పుడు వెంకటేశ్వర శుక్రవారం మొదటిసారి విన్నప్పుడు డాజిలింగ్గా ఉంటుంది. 50వ సారి విన్నప్పుడు ఏమవుతుంది?
పాడుతూ ఉంటుంది, మీరేమో జాయిన్ అవ్వాలి. డజంట్ ఇన్స్పైర్ ఎనీబడి. ఎందుకంటే ఫస్ట్ టైం డాన్సింగ్గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఆ చెప్పిన వాళ్ళు కూడా అవి శ్లోకాలు, వాటికి ఏదో వైదిక మంత్ర వేదమంత్రాల స్టైల్ పెట్టి వాళ్ళు అరడం మంది దాన్ని మామూలుగా మాట్లాడి స్వరంలో కాకుండా ఏదో భిన్నమైన స్వరంలో ఏదో పాడతారు. ఏదో దానికి ఏదో ఒక విలక్షణమైన షైలి ఉంటుంది, ఒకవేళ మ్యూజిక్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ టైం ఎలా ఉంటుంది, డాన్సింగ్గా ఉంటుంది, బాగుంటుంది, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. పదిసార్లు ఏమన్నా ఉంటుంది, ఇన్స్టెంట్ ఇంట్రెస్ట్ ఇదేదో తెలిసిపోయి. 50 సార్లు ఏమైంది బోర్ కొట్టుకుంటారు, కాబట్టి వాళ్ళు బోర్ కొట్టుకుంటారు. అట్లా ఈ క్రిస్టియన్ థియాలజీలో ఏముంది, ఏ థియాలజీ అయినా అలాగే ఉంది, బోర్ కొట్టుకుంటారు. ఆమె వచ్చింది క్లాస్కి, ఈ జరా అనే దీని గురించి చర్చ ఎక్కడో శంకరాచార్యులు చర్చ ఉంటే అది పాఠం, నేను నా సహజ ధోరణిలో నేను పాఠం చేశాను. ఆ తర్వాత నాన్న వచ్చి కలిసింది, నాకు చెప్పింది నా ముఖం ఎలా ఉందని, అర్థంలో ఉంది చాలా బాగున్నావు చూడండి గుట్లు, ఇవి బాగున్నావు, దీనికి బోర్డంత ప్లాస్టిక్ సర్జరీ అంతా చేసి అలా మెయింటైన్ చేసుకున్నాను. ఇక్కడ ముడతలు ఉంటాయి, ఆ ముడతల్లో సమ లిక్విడ్ని వాళ్ళు ఇంజెక్ట్ చేస్తారు, ఇంజెక్ట్ చేస్తే అది సాఫ్ అవుతుంది. దానికి ఫౌండేషన్స్ అవి అలా ఎప్పుడో గట్టుకు ఒకసారి ఫౌండేషన్ చేస్తూ ఫిలిమ్స్ రాస్తూ అలాగే అని ఆవిడ డాక్టర్ చెప్పింది. చెప్తే నేను ఉన్నాను, ఈ కెమికల్స్ అన్నీ కూడా సింథటిక్ కెమికల్స్, అవి న్యాచురల్ కాదు, అవి శరీరానికి హాని చేస్తాయి. మనం వాడే పెర్ఫ్యూమ్స్ క్రీమ్స్ ఇవన్నీ కూడా హాని చేస్తాయి. కొబ్బరి నూనె లాంటి దగ్గర కొంచెం రాసుకుంటే పర్వాలేదు కానీ కాదు, తప్ప ఏది వాడిగా మీకు శరీరానికి హాని కలుగుతుంది, చర్మానికి హాని కలుగుతుంది. తర్వాత ఆ మందు మళ్ళీ చర్మాన్ని దానికి ఏదైనా ట్రోగ్ వస్తే దానికి మందులు మళ్ళీ డెర్మటాలజిస్ట్ చెప్తుంది కదా అని చెప్తే అవి ఏం చెప్తుందంటే నేను మానేస్తున్నాను అండ్ దేర్ఫోర్ షీ విజిట్స్ ఏ డాక్టర్, కాస్మెటిక్ డాక్టర్కి షీ విజిట్స్ 4 times ఏ మంత్, అండ్ ఆల్ దోస్ 4 visits ఆర్ గాన్, డబ్బులు ఖర్చు తగ్గిపోయింది, షీ వికెన్ ఫ్రీ. నేను ఒక్కటే మాట చెప్పా, ఇండియాలో ముడతలని మేము చాలా గ్రేస్ఫుల్గా యాక్సెప్ట్ చేస్తాము. ముడతలు ఉన్నాయంటే అది అనుభవం అన్నమాట, అదంతా అనుభవం జీవితానుభవం నిజం. ఇప్పుడు మన దగ్గర లేడీస్ ఉంటారు ముత్తైదువులు అనే పేరుతోటి, దే ఆర్ హైలీ రెస్పెక్టెడ్ ఏదైనా చిన్నపిల్లలకు ఆశీర్వచనం కావాలంటే ముందు దంపతులనే ముత్తైదువులనే తీసుకొస్తారు, హైలీ రెస్పెక్టెడ్ ముత్తైదువులు తెర జుట్టు తెరబడిందని వాళ్ళేమీ ఫీల్ కాదు, దే ఆర్ ప్రౌడ్ అబౌట్ ఇట్. ముడతలు పడ్డాయని ఫీల్ కాదు, దే ఆర్ ప్రౌడ్ అబౌట్ ఇట్. అలా ఉండాలి. అంతేగాని నా ముఖం తెరబడింది ముడతలు పడ్డాయని అలా ఆ మార్పులకి యూ షుడ్ బి ప్రౌడ్ అబౌట్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ యూ షుడ్ రైజ్ అబౌ ఆల్ దాట్. ఎందుకంటే దేహం అన్న తర్వాత ఏవో మార్పులు వస్తూ ఉంటాయి. వలి ఫలితాది లింగ, దేహంలో మార్పులు వస్తున్నాయని సూచన ఏమిటి, ఎలా తెలుస్తుంది మీకు మార్పులు వస్తున్నాయని? లింగం అంటే సూచన ఏమిటంటే ముడతలు, వలి అంటే ముడతలు, ఫలిత జుట్టు తల్లబెట్టుట. ఎవళ్ళైనా వేదాంతాన్ని అధ్యాత్మ బోధ చేస్తూ జుట్టుకు రంగు వేసుకొచ్చారంటే దేర్ ఇస్ సంథింగ్ సీరియస్లీ రాంగ్ విత్ దట్ పర్సన్స్ థింకింగ్. జుట్టు బట్టతలు వచ్చిందని విగ్గు పెట్టుకొచ్చాడంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ ది గాయ్. చాలా చిన్న విషయం ఏముందండి, రంగు వేసుకోవడం పెద్ద పనే ఉంది, ఓ బ్రష్ పెట్టుకుని ఇలా ఇలా అనుకుంటే అదే అయిపోయింది. It's not a big deal, but the fact that you do it, the fact that you need it, proves utter bankruptcy of thinking. Chala tappadi. Tappante dharma dharma issue kadu. Dehabhimanamu anta lotuga undane abhiprayam telisipothu untundi. Ante juttu telabadite atmaki dukhanga anta mohama tappu kada adi. కాబట్టి ఇది దేహంలో వచ్చే మార్పు. ఇక మృత్యు అంటే ఏమిటి, మృత్యురితి తద్విచ్ఛేద, తత్ అంటే కార్యకరణ సంఘాతం.
అది విరిగిపోతుంది, ముక్కలైపోతుంది, విడిపోతుంది. అది ఇలా ఇలా విడిపోతుంది. ఇసుకతో కుండ చేసి పెట్టారండి, ఇసుక కుండ, దానిలో మాయిశ్చర్ ఉంటుంది, తడి. ఆ తడి ఉన్నంతసేపు చక్క అందంగా అలాగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఆ తడి ఎండిపోతుంది, ఆ తర్వాత ఏమవుతుంది ఆ కుండ? అలాగే ఇదంతే, అది విడిపోతుంది. విపరిణామావసాన అది మారుతోంది కదా, ఆ మార్పు మారి 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 ఇంకా మారడం మానేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ మృత్యు. ఇంకా నో ఫర్దర్ చేంజెస్. తెల్లబడి జుట్టుతో తెల్లబడింది, ఇంక ఈ పైన జుట్టు తెల్లబడదు, ఇంకా కొత్తగా ముడతలేమీ రావు. మోకాళ్ళ నొప్పులోవి ఇంకా వచ్చినవి వచ్చే ఇంకా కొత్తగా ఏమీ రావు. అంటే అర్థం ఏంటండి, ఆల్ చేంజెస్ హ్యావ్ కమ్ టు ఎన్ ఎండ్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ బాడీ. దేహధర్మం అది, దాన్ని ఆత్మపై అధ్యారోపణం చేసుకోవడం అనేది చాలా తప్పు కదా. అది తౌ జరా మృత్యు శరీరాధికరణవు అత్యేతి. సో దేహమునందు అధిష్టానముగా, దేహము లోకస్ ఆశ్రయముగా కలిగినటువంటి వృద్ధాత్మ్యము మృత్యువు, వీటిని ఆత్మస్వరూపము అతిక్రమించి ఉంటుంది. కాబట్టి ఆత్మస్వరూపం అతిక్రమిస్తే మనకే ఉపయోగం, మనం అతిక్రమించాలి. ఆత్మస్వరూపం ఎప్పుడు అతిక్రమించేవాళ్ళు, దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్. మనం అతిక్రమించాలి అంటే అర్థం ఏంటి, మనము ఈ ఆరు ఊర్ములకు అతీతమైన ఆ చైతన్యంతో ఐడెంటిఫై అవ్వాలి తప్ప. ఈ ఆరింటి, ఈ మూడు లోకస్సులు చెప్పారు, దేహము ప్రాణము మనస్సు, ఈ మూడు లోకస్సులతోటి ఎట్టి పరిస్థితుల్లోనూ ఐడెంటిఫై కానే రాదు. రోగం వస్తే మందు వేసుకోవచ్చు, వేసుకోవాలి, కానీ నేను రోగిని అనరాదు. ఆకలి వేస్తే ఆహారం తింటాం, కానీ దాన్ని ఒక జీవిత సమస్యగా మనం మార్చుకోకూడదు. నిజంగా సింపుల్గా జీవించమంటారు, సింపుల్గా జీవించడానికి అలవాటు పడుతుంటారు. అలాగే దేహం విషయంలో కూడా ఒక మాట చెప్పి ముగిస్తాను. దేహము 100% పర్ఫెక్ట్ కండిషన్లోకి రావడం అనేది కళ. మీరేమో బ్లడ్ టెస్ట్ చేయించారనుకోండి, మామూలుగా ఇంట్లో హాయిగా ఏదో రెండు మెతుకులు తింటూ రామకృష్ణ అనుకుంటూ ముస్లింలు అనుకుంటూ చూసుకుంటే పర్లేదు. మీరు బ్లడ్ టెస్ట్ మేము ఫ్రీగా చేస్తామంటాడు, మీరు చేయిస్తే మూడో నాలుగో బయటపడతాయి, మూడో నాలుగో రోగాలు బయటపడతాయి. అంతవరకు లేరు రోగాలు, బ్లడ్ టెస్ట్ చేయించిన తర్వాత వచ్చేది. కొలెస్ట్రాల్ మీకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందంటే, నేనే బాగానే ఉన్నాను కదా, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అయితే ఏం చేయమంటావు, స్టాటిన్ వేసుకోండి. స్టాటిన్ వేసుకుంటే కొంత తగ్గిపోతుందా, తగ్గిపోతుంది, కానీ మూడు నెలలకు ఒకసారి లివర్కి పరీక్ష చేయించుకోవాలి. ఎందుకు లివర్కి పరీక్ష ఎందుకంటే కొన్ని ఈ స్టాటిన్ లివర్ని ఎఫెక్ట్ చేస్తుంది, అది ఎఫెక్ట్ బాగా ఎక్కువ ఎఫెక్ట్ అయితే మరి మార్చాల్సి ఉంటుంది, కాబట్టి పరీక్ష చేయించుకోవాలి. లివర్ని ఎఫెక్ట్ చేసి ముందు అసలు నేను వేసుకోవడం మానేస్తే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. పోనీ పాడైపోయిన లివర్తో బతికే రోజులు ఎక్కువ ఉన్న కొలెస్ట్రాల్తో బతుకుతాం. వాట్ కైండ్ ఆఫ్ బార్గెయిన్ ఇట్ ఈస్ అంటే కొలెస్ట్రాల్ తగ్గాలంటే లివర్ కాంప్రమైజ్ అయిపోతుంది అన్నమాట. ఐ డోంట్ వాంట్ ఇట్. ఇంతవరకు కొలెస్ట్రాల్ ముందు వేసుకోవాలా అక్కర్లేదా అన్నది అమెరికాలో ఇంకా సెటిల్ కాలేదు, నేను వచ్చేప్పటికి ఇంకా సెటిల్ కాలేదు. ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత మరి సెటిల్ అయిందంటే అది పెట్టాలి. నేను వచ్చినాటికి ఇట్ ఈస్ నాట్ సెటిల్. గైడ్ లైన్స్ ఇచ్చారు కొలెస్ట్రాల్ స్టాటిన్ ప్రిస్క్రిప్షన్స్, ఆ గైడ్ లైన్స్ ఎంత కన్ఫ్యూజింగ్గా ఉన్నాయంటే వేసుకుంటున్న వాళ్ళందరూ మానేయాల్సి ఉంటుంది ఆ గైడ్ లైన్స్ చెప్పినట్లయితే. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది, ఏమీ పరిస్థితి బాగోలేదు. కొలెస్ట్రాల్ వేసుకోవాలక్కర్లేదా, అదే స్టాటిన్స్ వేసుకోవాలక్కర్లేదా. కొలెస్ట్రాల్ ఒకప్పుడు 200 ఉండేది లిమిట్, ఇప్పుడు 180 చేశారు. అంటే 1990 బతికిన వాళ్ళకి 200 ఉన్నా పర్వాలేదు, కానీ 2010 బతికిన వాడికి మాత్రం 180 దాటుంటే ట్యాబ్లెట్లు పెరుగుతూ ఉండాలి. ఏమీ వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్. నేను 200 వాడిని, 180 దా ఇప్పుడు నాకు ట్యాబ్లెట్ అన్నాడు. నేను ట్యాబ్లెట్ ఎందుకండి, 200 కదా లిమిట్ అంటే, మీరు 5 క్రితం 200 అండి, ఇప్పుడు 180 అయింది అంటే నేను అడిగాను, ఈ 180కి తగ్గించడానికి మందుల కంపెనీలు కారణమా ఏమని అడిగాను. అంటే బహుశా అయ్యి ఉండొచ్చింది కాబట్టి దేహము యొక్క
అంత మమకారం ఉండకూడదు. దేహం పర్ఫెక్ట్ ఎన్నడూ ఉండదు. 70 ఏళ్ళు పనిచేసింది, పర్ఫెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? చాలా పనిచేసింది కదా, చాలా పని ఇచ్చింది. నిన్నో మంచి మంచి పనులు చేసి చేయగలిగాం కదా, దీంతో చాలా పని ఇచ్చింది. ఒకటి అయింది, దాని పని అయిపోవచ్చింది. అది ఇంకా దాన్ని పర్ఫెక్షన్ అంటూ ఏమి ఉండదు, ఇంకా మెయింటెనెన్సే. పాతింట్లో మకాన్ చేస్తూ ఉంటారు, పాతింట్లో అది టిప్ టాప్ ఏమి ఉండదు. అలాగే ఏదైనా చిన్న పెట్టుకుంటే అక్కడ కొంచెం చిన్నది పెట్టుకోవడం కాలక్షేపం చేయలేదు. పాతింటికి శోభ రాదు ఇంకా, దాంట్లో కాలక్షేపం చేసేది. ఇల్లు మారాలని పెట్టుకోకూడదు, ఇల్లు మారడానికి అనవసరం. ఈ ఉన్నదానికి ఆహారం చేసేయటం, సో అలా ఉండాలి వారు. కాబట్టి చాలా విరక్తంగా ఉండాలండి మొత్తం. ఇవాళ చర్చ అంతా కూడా ఒక్కటే మాటలో దాన్ని నిజించవచ్చు, వైరాగ్యం ఏవాభయం. వైరాగ్యం ఉన్నట్లయితే అన్ని సమస్యలకి చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఓం పూర్ణమద పూర్ణమద పూర్ణ పూర్ణమదశ్యే పూర్ణమస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీభ్యో నమః. హరి ఓం తత్సవ శ్రీకృష్ణార్పణమస్తు.